He is a writer, art director, and he has done his architecture from JNT University. Anish Kuruvilla, direction lo china avakai biryani lo hero ga parichayam varu. Of course, anta munde SS Rajamouli tho patu associate direction kuda chesaru. And aina Godari cinema lo kuda special appearance icharu. And Arjun Reddy cinema, ilanti cinema lo supporting character kuda chesaru. ఆరడుగుల అందగాడు చాలా అరుదుగా ఉంటారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ గురించే కాకుండా సినిమా ఫీల్డ్లోనే కాకుండా ఆర్కిటెక్చర్ వర్క్స్ చేస్తూ పెయింటింగ్స్ వేస్తూ నిజంగా ఆయనలో చాలా రకాల టాలెంట్స్ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు నా ఒళ్ళో కూర్చున్న ఈ బ్యూటిఫుల్ డాగ్ కూడా ఆయన సొంతమే. హీజ్ అ డాగ్ లవర్ ఆల్సో. అండ్ ఏమాత్రం టైం దొరికినా కూడా పెయింటింగ్ చేసేస్తూ ఉంటారు చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలో. అని మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో ఆ పెయింటింగ్స్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను పెయింటింగ్స్ చూసే ఇంప్రెస్ అయ్యాను. హీఈస్ నన్ అదర్ దాన్ కమల్ కామరాజు. మీకు తెలుసు ఆయన చాలా సూపర్ ఆర్టిస్ట్. అండ్ ఇట్లాంటి పర్సన్స్లో నిజంగా ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయా? ఒక ఆర్కిటెక్చర్, ఒక ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఒక రైటర్, మల్టీ డైమెన్షనల్ స్కిల్స్ ఉంటాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఉంటాయని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకొకసారి రుజువు అవుతూ ఉంటుంది. ఇక్కడ హీస్ విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి ఓన్లీ ఆన్ భవాని హెచ్డి. హలో అండి, హౌ ఆర్ యూ? హలో, ఫంటాస్టిక్. దట్ వాస్ అ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను విన్నాను యువర్ మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి. అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత సాధారణంగా సినిమాలో ఆర్టిస్టులు అంటే ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత ప్యాట్రియటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని ఎవరు ఊహించరు. హౌ డిడ్ ఇట్ పాసిబుల్ అండి? అంటే నాకు ఫిలిమ్స్ అనేది తర్వాత అయింది. వాళ్ళు పేట్రియటిజం అనేది ఐ థింక్ ఇట్ కేమ్ బై ఇన్హెరెంట్లీ ఆ టైంకి ఉన్న సిచ్యువేషన్. అంటే ఇండియా వాట్ ఇట్ వాస్ గోయింగ్ త్రూ అండ్ వాట్ దే నీడెడ్ వాస్ పీపుల్ హూ హ్యాడ్ ద ఫర్వర్ ఆఫ్ పేట్రియటిజం. అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఆ టైంకి చెందిన వాళ్ళు కాబట్టి అండ్ దే హ్యాడ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ భావాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ మే వీ కమ్ ఫ్రమ్ అ వెరీ ఏథిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఏథిజం అంటే దేవుని నమ్మం మేము. అండ్ మాకు అంటే కమ్యూనిస్ట్ భావాలు అనలేం కానీ దేర్ హ్యాస్ బీన్ అ ఫ్యూ యూనో థాట్స్ ఆఫ్ దాట్ సీబ్డ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆ టైంలో ఉన్న. సో గాంధీ గారి భావాలు ఆ టైంలో ఆయన పిలిపించిన ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్కి, ఇవాళ ఎలా అయితే కొన్ని కొన్ని మూమెంట్స్కి మనం ఎలాగైతే ముందుకెళ్ళిపోతామో, చేద్దాం పదా అని చెప్పి ఎలాగైతే వెళ్తామో, ఐ థింక్ ఆ టైంలో దేవుడ్ హావ్ రియల్లీ గాట్ అంటే ఇన్స్పైర్డ్ బై ఫ్యూ వర్డ్స్ ఆర్ వాళ్ళకున్న ఇవి దీన్ని బట్టి. అండ్ దేవర్ అంటే ఫైవ్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, వెరీ క్వైట్ యాక్టివ్ ఇన్ మోస్ట్ అండ్ ఎవ్రీ వన్ డిడ్ దీంట్లో అనమాట. ఇలాంటి అంటే కులం లేకుండా, క్యాస్ట్ లేకుండా, దో దే హ్యాడ్ అంటే టు బి అంటే ఆన్ ద పాస్ట్ దీంట్లో దే డిడ్ కమ్ ఫ్రమ్ అంటే దే వాస్ టోల్డ్ టు బి కమింగ్ ఫ్రమ్ ఎ సర్టెన్ అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ దీంట్లో నుంచి వచ్చినా కూడా. సో ఆ టైంకి ఉన్న సందర్భం బట్టి ఐ థింక్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ యాజిటేషన్ మూవ్మెంట్ అది అవ్వేది కాబట్టి. సో మై వాళ్ళ హెరిడిటరీ ప్రాపర్టీ అవి అంటే ఇన్హెరిట్ చేసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇచ్చేసి అంటే దే వెంట్ ఆఫ్ టు వర్క్ ఫర్ గాంధీ. అండ్ గాంధీ గారిది ఆ టైంలో సేవగ్రామ్ అని మహారాష్ట్రలో ఆశ్రమం ఉండేది. సో దే యూస్ టు వర్క్ దేర్ అండ్ అలాగ ఫ్రీడమ్ మూవ్మెంట్లో దే వర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు పుట్టింది కూడా గాంధీ ఆశ్రమంలో అని విన్నాను. యా, సేవగ్రామ్లో నేను అంటే మై బర్త్ ప్లేస్ సేవగ్రామ్ అండ్ వీ డోంట్ బిలాంగ్ దేర్ అంటే ఇన్ పర్టికులర్ బట్ బికాస్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్కింగ్ దేర్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఆశ్రమంలో ఉండేవాళ్ళు. సో ఇట్ వాజ్ అ బేసిక్ ఇది దట్ when my brother was getting born or you know nenu puttetappudu kranti yeah kranti so puttetappudu he went to sevagram anamata. I think I have also heard that your father used to work for navaratna company as an assistant general manager. Yeah, he is assistant manager. So he mother was, worked for markfed is in Bashirbagh. Yeah, and dad worked for nmdc.
సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైవ్ రత్నస్ ఇన్ ఇండియా. మదర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. అవును. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అదే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ మై మనం ఉన్న జనరేషన్కి అండ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ దట్ దిస్ జనరేషన్ వాజ్ నాట్ మేడ్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంటే అంటారు సత్యనాథల్లాస్ అండ్ ఇది వీళ్ళు అందరు వచ్చి ఏదో ఇక్కడ మనకి హైదరాబాద్లో ఇంత ఫర్మ్స్ పెట్టారు, ఐటీ ఫర్మ్స్ పెట్టారు, ఇదేంది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇండియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ ఇట్ ఈస్ మేడ్ బై ద పేరెంట్స్ ఆఫ్ ద 80s అండ్ 70s. వాళ్ళు అంటే ఎలాగైతే ఫ్రీడమ్ మూమెంట్కి వాళ్ళు మనకి 50s 60s ఎలా అయితే వాళ్ళు అంటే మన 40s 50s ఎలాగైతే వాళ్ళు స్ట్రగుల్ చేసి దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఎంత అయితే ఎఫెక్ట్ అయ్యి దాని నుంచి బయటికి కోలుకొని దాన్ని చేశారు, పోస్ట్ దాట్ 70s 80s ద పేరెంట్స్ ఆఫ్ దాట్ జనరేషన్ టుక్ ఆల్మోస్ట్ లైక్ అ ఓ అంటే నేను చెయ్యాలి ఇది అని ఒక శపథం తీసుకున్నట్టు పిల్లల్ని బాగా చదివించాలి, ఎంత ఆర్థికంగా ఎంత డౌన్ ఉన్నా కూడా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి సీ హౌ ద ప్రయారిటీస్ చేంజ్. సో మై అంటే దట్స్ మై అనాలిసిస్ దట్ హౌ ఐ రియల్లీ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఎవరీబడీ ఇస్ హావింగ్ దేర్ ఓన్. సో వాళ్ళకున్న దీంట్లో నాకు తెలిసి దోస్ పేరెంట్స్ రియల్లీ వర్క్డ్ హార్డ్, దే మేడ్ ష్యూర్ దట్ వాళ్ళు కొంచెం తినేవాళ్ళు, కార్లు కొనుక్కునేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద విమానాలు ఎక్కేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ పిల్లలు విమానాలు ఎక్కాలని ఆలోచించారు. సో దాట్ ఐ థింక్ ఫార్మ్డ్ వాట్ ఇండియా ఈజ్ రైట్ నౌ. సో మై మదర్ ఫార్మ్స్ ఫ్రమ్ దట్ మదర్ అండ్ ఫాదర్ బిలాంగ్ టు ద సేమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ ద ఓన్లీ వన్. అంటే సాధారణంగా పిల్లల్ని చూసుకోవడానికి కానీ పిల్లల దగ్గర ఉండి వాళ్ళని చదివించడం కానీ దానికోసం మదర్స్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అవును. మీ గురించి సిమిలర్లీ యా, సో వాట్ ఐ దట్ వాజ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ సేయింగ్ దట్ మేము పెరిగే టైంలో ఇండిపెండెంట్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్కి ఆ టైంలో పిల్లలు చదువు తప్ప వేరే ఇది ఉండదు. So I studied in Little Flower school in Habits. Yeah, yeah. So ante why I'm mentioning that is the you know aa time lo na ante natho paatu unna ma college lo ante whoever it is aa time lo aa school lo chadukodaniki edaithe fee kattalo aa fee kattakunda we can actually you know probably my mom and dad would have done couple of vacations kelladamo levathe inkes cheyadamo edanna chestunnaru ante they could have done but they've not done that. They said, my brother went to a very good school called St. Joseph's Grammar School. I think KTR Road. Better than you. Yeah, and Little Flower. So both were something where we go there. Akkadiki velthe maaku ante bus traveling kharchulu gaani idi gaani everything will be high. If today I can think of all that. As a kid, I would never think of it. Ela penchuntaru ani. So mother, father literally they slogged their ass. Ante literally anta pan chesi. They made sure that at the government office lo pan chestu every I think this is a story of every family. So appudu aa time lo ante gurtu cheskovali endukante lot of kids today don't know actually aa time lo government offices lo pan chesi appudu private jobs ekku undevi kada unte maa antavi but government jobs meeda base cheskoni pillani chadukunchukuntu etla paiki vacharane chaala mandi teliyadu. So this is something that I went through and I really admire my mom and dad. They are the real heroes of the 80s and 90s. And through that we were born, and ee generation born ayindi. And my mom really they worked hard for my education, my brother's education, and not just that, they're great people because chadu okate gaakunda we don't come from an elite family andi ante patriotic family ane edaina antaru gaani but basically we are simple people. We don't have any great means of either properties ayin levu ayin levu. సో మెల్లి మెల్లిగా ఒక ఇల్లు కట్టుకొని మాది ఇల్లు దిల్సునార్లో ఉంటుంది. సో దే బాట్ అ ప్లాట్ అప్పుడు హైదరాబాద్ లేదో కబ్జా అవుతా ఆ ప్లాట్ పోతే మళ్ళీ స్టిల్ దేర్ వి స్టిల్ కీప్ గోయింగ్ దేర్ ఇన్ఫాక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ కీప్ షట్లింగ్ ఓకే ఫాదర్ అండ్ మదర్ ఉంటారా అండ్ దే కమ్ హియర్. సో వాళ్ళు అన్నారా ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయావు అని చెప్పేసి ఎవరు మమ్మీ వాళ్ళు వెళ్ళాలంటూ ప్రపంచానికి దూరంగా హైదరాబాద్ దూరంగా ఉన్నారు అంటే నో నో నాట్ ఎట్ ఆల్ దే కీప్ కమింగ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు దెమ్ వాళ్ళు అసలు అంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుంది ఇప్పుడు జరిగేది కూడా జరుగుతుంది తెలుస్తుంది మనకి. సో వాళ్ళ దీంట్లో దే వెన్ దే బ్రింగింగ్ అస్ అప్ వీ సా హౌస్ విచ్ డింట్ హ్యావ్ విండోస్ ఫస్ట్ తర్వాత విండోస్ వచ్చినాయి తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు ముళ్ళకంపు ఉండేది తర్వాత అది పోయి కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. సో వన్ బై వన్ ఐమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సే ఆల్ దిస్ బికాస్ పీపుల్ హ్యావ్ టు నో ఆఫ్ దిస్ జనరేషన్ దట్ హౌ యునో ఎవ్రీథింగ్ హ్యాస్ టు యూస్ టు ఫార్మ్ దట్ టైం. మీలా ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎంతమంది ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు?
ఐ థింక్ చాలామంది ఆలోచిస్తారండి. ఐ థింక్ వు హావ్ గాన్ త్రూ దట్. ఐ థింక్ మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మేము పడిన ఇవన్నీ, అంటే ఇట్స్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ కెన్ రిలేట్ టు. అది అయిపోయిన తర్వాత ఐ థింక్ ఎనీ వన్ ఆఫ్ ది జనరేషన్ ఇప్పుడు ఎవరితో మాట్లాడితే దే విల్ బి లైక్ మాకు కూడా ఇలానే ఉంది, మేము కూడా బస్సులోకి వెళ్ళేవాళ్ళం స్కూల్లోకి. సో అదంతా చూసిన తర్వాత మై మదర్ దే డిడ్ దాట్. మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ ఇన్ ఎన్ఎండిసి, సో హీ హ్యాస్ టు ట్రావెల్. లైక్ డొనిమలేలో కర్ణాటకలో 5 ఇయర్స్ ఉన్నారు, తర్వాత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నారు. కానీ లిటిల్ ఫ్లవర్ గ్రామర్ స్కూల్ వదిలి మాత్రం వీళ్ళని చేంజ్ చేస్తే వీళ్ళ చదువు పాడవుతుందేమో, వీళ్ళు ఇది పాడవుతుందేమో అని చెప్పి దే మేడ్ షూర్ దట్ మై మామ్ యూస్ టు టేక్ కేర్. అంటే మా ఫాదర్ ఫాదర్ వినియోగది. సో ఇవాళ యుఎస్కి వెళ్ళి పనిచేస్తుంటే ఇవాళ ఎట్లా అయితే మనం పిల్లలు అప్పుడు అట్లా అవ్వలేదు. అంటే వీ దే మేడ్ షూర్ దట్ ద కిడ్ స్టడీస్ ఇన్ వన్ స్కూల్ అండ్ మేక్ షూర్ దట్ వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, అంటే ఎంతైతే మా గ్రాండ్ పేరెంట్స్ పేట్రియాటిక్ అంటారో, మై మదర్ అండ్ ఫాదర్ ఈ కమ్ టు ద సేమ్ దిస్ థింగ్ అండ్ అంతే హీరోయిక్. మై మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు నన్ను పెయింటింగ్ చేయడానికి కానీ, లేకపోతే ఎలీట్ ఫ్యామిలీ అని ఇందాక అన్నాను కదా, ఎలీట్ ఫ్యామిలీ కాకపోయినా నేను పెయింటింగ్ చేద్దాం అని బయలుదేరినా, లేకపోతే డ్యాన్స్ చేద్దాం అని అనుకున్నా, మా మదర్ ఆఫీస్ నుంచి లీవ్ పెట్టుకొని వచ్చి షీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ ఐ గెట్ ఆల్ మై సప్లైస్ ఆఫ్ పెయింట్ వాట్ ఎవర్. టుడే వెన్ ఐ బై మై పెయింట్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అంటే వెన్ ఎవర్ ఐ బై మై పెయింట్, వెన్ ఎవర్ పెయింట్ క్యాన్వసెస్ కొనాలి అది కొనాలి అని చెప్పి నేను నా పాకెట్ నుంచి పెట్టుకునేటప్పుడు దే వెరీ ఎక్స్పెన్సివ్. ఆ టైంలో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఐ డోంట్ నో హౌ షీ కుడ్ ఈవెన్ సే, ఎప్పుడు ఒక స్మైల్ ఉండేది, ఎప్పుడు షీ యూస్ టు సే హే చేయరా అనేది. అరే వీడు ఇది చేస్తే రేపు చదువుకోద్దా అని చాలామంది ఇవాళ జనరేషన్ అనుకుంటూ ఉంటారు. బట్ మై మదర్ యూస్ టు సే అరే చదువు అనేది బేసికలీ నువ్వు నీకు ఏం చేయాలో లైఫ్లో తెలిస్తే చాలరా, అదే నీకు బేసికలీ చదువు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, ఇఫ్ యూ కెన్ కమ్అట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నథింగ్ మోర్ దెన్ దట్. సో అది చేస్తే చాలండి. సో దట్స్ హౌ షీ ఐ యూస్ టు గో ఫర్ మై ఆర్ట్స్ క్లాసెస్, ఐ యూస్ టు గో ఫర్ మై డ్యాన్స్ క్లాసెస్ అండ్ ఆల్ దట్. సో ఇట్ వాజ్ అ వెరీ రిచ్ ప్లాట్ఫామ్ దట్ మై పేరెంట్స్ హావ్ గివెన్. అది అయిన తర్వాత నౌ వాట్ ఎవర్ వీ సీ ఇస్ జస్ట్ అది దాన్ని రెస్పెక్ట్ చేస్తూ బ్రతకడం అంతే, అది వాళ్ళు ఇచ్చినది అంతే. సో యా, అండ్ ఇట్ షోస్ యువర్ ఎఫెక్షన్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. నైస్ టు హియర్ దిస్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ కమింగ్ టు ద మోక్ష అనే రెస్టారెంట్కి మీరు ఆర్కిటెక్చర్ వర్క్ చేశారు హైదరాబాద్లో, వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్స్కి అని విన్నాను. ఇంకా దాంతో పాటు ఇంకే వేటికి మీ ఆర్కిటెక్చర్ స్కిల్స్ని ఇన్వెస్ట్ చేశారు? నాట్ రియల్లీ. మోక్ష అనేది నేను చేయలేదండి. మోక్ష అనేది వెరీ గ్రేట్ ఆర్కిటెక్ట్ వాళ్ళు యశ్వంత్ రామ్మూర్తి, ఆయన చేశారు. అంటే హైదరాబాద్కి ఆయన వన్ ఆఫ్ ద పయనియర్స్ ఇన్ హోటల్ అండ్ రెస్టారెంట్ ఆర్కిటెక్చర్లో. ఆయన ఆయన నాకు ప్రొఫెసర్ స్కూల్ కాలేజ్లో. అండ్ కాలేజ్లో నేను కొంచెం ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండేవి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాస్తు మీద మన మూఢనమ్మకాలు ఎలా పెరిగిపోయినాయి, అంటే ఒక మనిషిని మనిషిగా మనం ఎలాగైతే మనం రెస్పెక్ట్ చేయట్లేదో, ఎలాగైతే కులంతో క్యాస్ట్ తోటి ఎలా అయితే డివైడ్ చేస్తున్నామో, మనలో ఉన్న భయాల్ని మనం అర్థం చేసుకోకుండా ఈ పర్టికులర్ మూఢనమ్మకాల మీద మనం తోసేసి దాని నుంచి ఏదో మనకు బాగైపోతుంది అని అనుకోవడము. మోక్ష అంటే వికీపీడియాలో మెన్షన్ చేసింది అనమాట ఆర్కిటెక్చర్ వర్క్ అందించారు. యా, సో మోక్ష అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ డన్ బై అ వెరీ వెరీ గ్రేట్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్ఫాక్ట్ యశ్వంత్ రామూర్తి అని ఈజ్ వన్ ఆఫ్ ద పయనియర్స్ ఇన్ హోటల్ ఆర్కిటెక్చర్ అండ్ రెస్టారెంట్స్ అండ్ చాలా చాలా గ్రేట్ వర్క్ చేశారు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఈజ్ డన్ స్టెప్ వెల్స్ మీద చాలా గ్రేట్ వర్క్ చేశాడు ఆయన. అండ్ ఆయన నాకు ప్రొఫెసర్ యాక్చువల్గా, హీ వాజ్ మై ప్రొఫెసర్ ఇన్ కాలేజ్. అండ్ కాలేజ్ నుంచి నాకు ఆయనతో చాలా అసోసియేషన్ ఉండేది. ఆఫ్టర్ కాలేజ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థాట్స్ అబౌట్, అంటే కాలేజ్ అప్పుడు కూడా చాలా థాట్స్ ఉండేవి రిగార్డింగ్ హౌ ఆర్కిటెక్చర్ ఇస్ గోయింగ్, వాట్స్ హ్యాపెనింగ్ టు ఇట్, హౌ వాస్తు ఇస్ యాక్చువల్లీ ట్రబ్లింగ్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ వాస్తు ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఎలాగైతే మనకి యూనో ఒక క్యాస్ట్ సిస్టమ్ మీద, రిలీజియన్ సిస్టమ్ మీద, రిలీజియన్స్ దీని మీద ఒకటి ఎలా అయితే మనం అడ్డుగోడలు పెట్టుకుంటా ఉన్నామో మనిషిని మనిషిని, ఎలాగా ఇట్ సేమ్ పర్సన్ బట్ వీ థింక్ ఈజ్ డిఫరెంట్, మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. అలానే వాస్తుతోటి ఎలాగైతే అవుతుంది, హౌ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు క్వశ్చన్ ఇట్ అనే దీంట్లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ నేను ఆర్కిటెక్చర్లో వీ హ్యావ్ టు డూ ట్రైనింగ్ అండి, అండ్ ఐ డిడ్ ట్రైనింగ్ అంటారు అభిమన్యు దళాల్ అని, ఈజ్ అ గ్రేట్ ప్రొఫెసర్ ఫ్రమ్ అగైన్ ఫ్రమ్ ఢిల్లీ.
సో ఢిల్లీలో పనిచేశాను నేను. ఆయనకి సూపర్ ఫర్మ్ ఉండేది, దలాల్ అభిమన్యు దలాల్ ఆర్కిటెక్ట్స్ అని. సో దట్స్ అ లాంగ్ స్టోరీ, బట్ ఐ వుడ్ సే ఐ వుడ్ వర్క్ విత్ హిమ్ అండ్ హీఈస్. సో అక్కడ పనిచేసినప్పుడు అక్కడ చూసిన అంటే వాతావరణం ఆర్కిటెక్చర్ మీద ఒక 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 ఇల్లు కట్టుకోవాలంటే ఎలాగా ఓపెన్గా ఎలాగైతే సింపుల్ థాట్స్ తోటి మన తలుపు ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుంటారు, వాళ్ళకి అలా అక్కడ ప్రాబ్లం అంటే అలా పెట్టుకుంటారు, లేదు తలుపు ఇక్కడే పెట్టాలని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటి ఒక మూఢనమ్మకాలు ఉండిపోయి మన ఒక ఒక కల్చర్ స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. ఐ సెడ్ యూనో ఇలాగేదో ఒక ఏదో చేసుకుంటూ బ్రతికి ఏదో ఎవరితోనో మూఢనమ్మకాలు బ్రతికి అబద్ధం అని తెలుసు, కానీ ఆ అబద్ధాన్నే మనము అబద్ధానికి బలం చేకూర్చుకుంటూ మనం దాన్ని ఉండడం అనేది నాకు, అండ్ ఇట్స్ లైక్ అండ్ ఇట్స్ అ డెసిషన్ ఫర్ లైఫ్. ఒక లైఫ్ అంతా ఇలా బ్రతకాలి అని మనము ఫాల్స్ అని తెలిసి కూడా. సో ఎందుకు ఇలా బ్రతకాలి అసలు నేను ఏంటనేది ఐ వాజ్ ఫిక్స్డ్ విత్ దట్. సో ఐ వెంట్ అక్కడ అయిపోయిన టైంకి ఐ టుక్ మై బైక్. ఐ నాకు బైక్ చాలా ఇష్టం అండ్ అప్పుడు ఐ వెంట్ ఆల్ ద వే టు హిమాలయాస్లో కానీ, అంటే ఐ వెంట్ అలోన్ అనమాట. ఐ టుక్ మై రైడ్ అండ్ ఐ యూస్ టు సిట్ అట్ వేరియస్ ప్లేసెస్ అండ్ జస్ట్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్. ఇలా రాసుకుంటున్న టైంలో వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ దట్ ఐ హ్యాడ్ టు లీవ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అయితే నాకు వద్దు, ఇలాంటి ఆర్కిటెక్చర్ ఏదైతే మాట్లాడుతున్నారో. ఇట్స్ అ వెరీ యంగ్ థాట్. ఇట్స్ నాట్ దట్ అలా అవుతుందని కూడా ఇవాళ నేను అడిగితే అరే ఇంకొక ప్రపంచం ఉండింది నీకు తెలియదు ఆ టైంలో నువ్వు దాంట్లో ఇదే అంటే, నాకు తెలిసిన ప్రపంచం ఒకటే, మా మదర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకున్న చిన్న సర్కిల్, అంటే చిన్న సర్కిల్ అంటే పెద్ద సర్కిల్ బట్ యూనో దే హ్యాడ్ దిస్ స్మాల్ స్మాల్ దాంట్లో ఉండేది. వాళ్ళకి ఆర్కిటెక్చర్ అని పెద్ద ఇది, వాళ్ళు పూజలు పురస్కారాలు చేసుకుంటే వాళ్ళకి తలుపు ఇక్కడ పెట్టమంటే పెట్టండి, అలా అంటే అమ్మో మాకు భయం అండి అలా పెట్టకండి, బాత్రూమ్ అక్కడ ఉండొద్దంట పెట్టకండి, ఇలాంటి ఒక ఆలోచనతో వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ మార్చేయండి నో ఐ డోంట్ కేర్ చేసేద్దాం అని ఉండరు. సో దాంట్లో వచ్చి మానేద్దాం అనుకున్న టైంలో మన యశ్వంత్ రామ్మూర్తి గారు, ఆయన నేనంటే చాలా అంటే ఐ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్ అండ్ హీ వాజ్ వెరీ యాంగ్రీ అండ్ హీ ట్రై టు పుట్ రేషనల్ థింగ్ ఇన్ టు మీ దట్ కాలేజ్లో ఇంత బాగా డిజైన్ చేసి ఇంత బాగా నేర్చుకున్న నువ్వు అండ్ అప్పటికే ఎన్నో థాట్స్ ఉండి ఆలోచనలు ఉండి నువ్వు అన్నీ చేసి ఫైనలీ ఇలా అంతా చేసుకుని ఫైనల్ డిసిషన్ ఇలా తీసుకుంటావేంటి అది అంటే, దెన్ హీ ఆఫర్డ్ మీ టు డూ మోక్ష్ అనే దానికి ల్యాండ్స్కేపింగ్ చేయమని చెప్పి హీ ఆఫర్డ్ మీ. అండ్ ఇట్ వాజ్ మోర్ అట్ అ వెరీ ఫాదర్లీ వెరీ నైస్, అంటే ఒక మంచి ప్రొఫెసర్ చేసే ఇది ఉంటాయో ప్రయత్నం టు కీప్ మీ హెల్డ్ ఆన్ బ్యాక్ టు మై మోస్ట్ యాంకర్డ్ థింగ్ దట్ ఐ అండ్ హీ రియలీ న్యూ వాట్ ఐ వాంటెడ్. సో ఇచ్చారు అండ్ ఐ డిడ్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ మోక్ష్ అండ్ ఇట్ వాస్ క్వైట్ అప్రిషియేటెడ్ ఆ టైంలో. చాలామంది అక్కడికి వెళ్ళి ఎవరు చేశారంటే ఐనో దే యూస్ టు కాల్ మీ అండ్ సే లైక్ దట్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు వాట్ యశ్వంత్ సార్ డిడ్ ఫర్ మీ అండ్ హీ యూస్ టు బీ ద పర్సన్ హూ యూస్ టు టీచ్ మీ వాట్ టు డూ అండ్ ఆల్ దట్. సో ఢిల్లీలో నేను నేర్చుకున్నవి ఇక్కడ నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటా. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ నాట్ ఫిట్టింగ్ మై బిల్ ఆర్కిటెక్చర్ అనే. సో దట్స్ హౌ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ సీకింగ్ అదర్ వెన్యూస్ అండ్ ఆ ప్రయాణంలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం జరిగింది. టు బి ఆనెస్ట్ ఆర్కిటెక్చర్ అనేది ద మోస్ట్ టఫర్ సబ్జెక్ట్ అండ్ ద రేర్లీ చోజన్ సబ్జెక్ట్. అవును, చాలా తక్కువగా చూస్ చేసుకుంటుంటారు. ఎందుకు మీకు ఆ ఇంట్రెస్ట్? మీరు బేసికలీ యు ఆర్ మోర్ ప్యాషనెట్ టువర్డ్స్ థియేటర్ అండ్ ఆర్ట్ పెయింటింగ్స్ కదా, ఈ ఆర్కిటెక్చర్ అనే ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది? ద టైమ్స్ వర్ వెన్ మై కాలనీ అండ్ మై స్కూల్ రామయ్య గారి దగ్గర ఐఐటి చేరాలి లేకపోతే ఈ శ్రీ చైతన్యాలు అప్పుడే వస్తున్నాయి ఇవన్నీ దాంట్లో చదవాలి, ఎంపీసీలు బైపీసీలు తీసుకోవాలి, ఇలా ఒక ప్రపంచం తయారై ఉంది. మా మదర్ ఫాదర్కి అదేం అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను టెన్త్లోనో నైన్త్లో ఎప్పుడో ఐ రెడ్ ఫౌంటైన్ హెడ్. సో ఫౌంటైన్ హెడ్ అనేది ఆండ్రాయిడ్ ఒక ఎక్స్ట్రాడినరీ బుక్ ఆన్ ఆర్కిటెక్చర్, నాట్ ఆర్కిటెక్చర్ బట్ ఒక స్టోరీ ఆఫ్ అ గై హూ వాంట్స్ టు ఫాలో ఆర్కిటెక్చర్. సో హోవర్డ్ రాక్ అనే క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ అది.
సో దాని మీద చాలామంది సినిమాలు కూడా ట్రై చేశారు. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ చాలా ఫేమస్, దట్ కైండ్ ఆఫ్ యాడ్. సో అది చదివినప్పుడు నాకు అనిపించింది, అరే ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఐ హ్యావ్ టు పర్స్యూ దిస్ దట్ లైఫ్ ద సమ్వన్ హూ ఇస్ జస్ట్ సో ప్యాషనెట్ ఇన్వాల్వ్ విత్ సంథింగ్. అంటే ఒక ఎర్త్ ఫామ్ అయింది, ఒక భూమి ఫామ్ అయింది, అండ్ ఇట్స్ క్రియేటెడ్ స్పేస్ ఫర్ ఎవ్రీ వన్. దాంట్లో మళ్ళీ మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ స్పేసెస్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ ఇట్ ఇన్వాల్వ్ సో మచ్ ఆఫ్ సైకలాజికల్ థింగ్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు ఎలా ఎలా మెల్లి. సో ఆర్కిటెక్చర్ వాజ్ సో మ్యాగ్నిఫిషియంట్ ఫర్ మీ. అంటే మనం వీ సీ తాజ్ మహల్స్ అండ్ ఆల్ దట్, బట్ ఈవెన్ ఒక చిన్న గుడ్స్లో కూడా తాజ్ మహల్ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే హౌ దే అరేంజ్ సమ్ స్మాల్ స్మాల్ థింగ్స్. సో ఇది నాకు బాగా నచ్చి, యాజ్ అ కిడ్ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై దట్ బుక్ అండ్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ దట్ ప్యాషన్. అండ్ అమ్మ వాళ్ళకి చెప్పాను ఆఫ్టర్ డ్యూరింగ్ కాలేజ్, అంటే ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంపీసీ తీసుకోవాలి, అండ్ ద డైరెక్ట్ వే ఫర్ దట్ వాజ్ ఎంపీసీ ఏసీ ఎంసెట్ రాసి ఆప్టిట్యూడ్ టెస్ట్ తీసుకోవాలి అది. అండ్ మై పేరెంట్స్ ఆస్క్ మీ వాట్ యూ వాంట్ డూ, ఐ సెడ్ ఆర్కిటెక్చర్ ఉంది అది నేను పర్స్యూ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం. దే దో దే డిడ్ నో ద రియల్, అంటే ఒక స్పెల్లింగ్ లాగా ఆర్కిటెక్చర్ అని, అంటే అంటే దాన్ని ఏం చేస్తారు ఏంటని తెలియకపోయినా సంథింగ్ యూనో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చెయ్యి. సో అలాగా ఐ గాట్ ఇంటు ఆర్కిటెక్చర్ అండ్ అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సబ్జెక్ట్, వెరీ టఫ్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో దాంట్లో చదివితే దాంట్లో పడే కష్టాలు పక్కన పెట్టేస్తే ఎవ్రీబడి న్యూ వాట్ టు డూ హియర్, యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ వే. అంటే ముందు మనం మనకి ఎగ్జాంపుల్సే ఉండవు, పెద్ద ఎగ్జాంపుల్స్ అంటే యశ్వంతరామూర్తి గారు లాంటి వాళ్ళు, లేకపోతే నాకు తర్వాత పరిచయమైన ఆర్కిటెక్ట్స్ అందరూ వాళ్ళు తర్వాత నేను ఈ జర్నీ తీసుకున్న తర్వాత పరిచయం. బట్ నోబడీ ఇన్ మై కాలనీ ఆర్ మై విసినిటీ ఐ డిడ్ మీట్ ఎనీ వన్ హూ వాస్ ఎన్ ఆర్కిటెక్చర్. సో దాంట్లో ఇట్ వాజ్ అ టఫ్ థింగ్ ఆల్సో టు అండర్స్టాండ్ దట్ యునో ఇంజనీరింగ్ చేయకుండా ఆర్కిటెక్చర్ చేయడం ఏంటి, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా, ఇలాంటి క్వశ్చన్లు అనమాట. అంటే అందరూ అడుగుతూ ఉంటారు. దాంట్లోంచి మై పేరెంట్స్ ఆర్ వెరీ దిస్ థింగ్ దట్ యునో మై కిడ్ వాంట్స్ టు డూ ఆర్కిటెక్చర్ అండ్ లెట్ హిమ్ డూ. సో అలా తీసుకొని జాయిన్ ఆర్కిటెక్చర్ అండ్ తీసుకున్న తర్వాత ఐ థింక్ వాట్ మేడ్ మీ యాజ్ కమల్, ఐ థింక్ చిన్న చిన్న ఆలోచనలు ఏవైతే ఇప్పుడు ఉంటాయో అవి కూడా మోస్ట్లీ ట్రికిల్ ఫ్రమ్ మై ఆర్కిటెక్చరల్ బ్యాక్గ్రౌండ్ రాదర్ దాన్ మై అదర్ థింగ్స్ దట్ ఐ హావ్ డన్. మీరు స్కూల్ లిటిల్ ఫ్లవర్ కదా, ప్లస్ టూ ఎక్కడ చేశారు? ప్లస్ టూ ఐ హావ్ డన్ ఇన్ శ్రీ చైతన్య. దే ఆర్ ద రియల్లీ డాగ్మాటిక్ స్కూల్స్ దట్ వీ హావ్, కాలేజ్ దట్ వీ హావ్. అసలు అలాంటి దే రియల్లీ కిల్ ద పీపుల్స్ మైండ్ ఇన్ టు వాట్, అంటే ఒక అంటే దట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ టు బికమ్. ఇంకా అంతే, అంటే ఒక కట్టుగోడల మధ్యలో ఒక 90 మంది 100 మందిని కూర్చోబెట్టేసి ఒక ఒక రిగరస్ మనిషిని మధ్యలో, అంటే వాళ్ళు స్టూడెంట్ మధ్యలో ఎంత కాంపిటీషన్ పెట్టేస్తారంటే ఆ దాంట్లోంచి బయటకు వచ్చి యూ జస్ట్ వాంట్ యూ గెట్ ఫెడప్ విత్ లైఫ్. సో అలాంటి ఒక ఇది, అండ్ ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ దట్ లైఫ్ స్టైల్ ఆర్ దట్ దట్ థింగ్. సో నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ దట్ రేస్ ఆల్సో. మై పేరెంట్స్ నెవర్ వాంటెడ్ మీ టు బి పార్ట్ ఆఫ్ దట్ రేస్. సో ఐ యూస్ టు గో టు కాలేజ్, పాస్ అవ్వాలి అయిపోతుంది. వెన్ ఐ వాస్ డూయింగ్ మై ప్లస్ టూ ఎగ్జామినేషన్ సెంటర్ మిలిటరీ లా స్కూల్ ఉండేది ఎవ్రీడే. యా వీ వర్ యూస్ టు డూ జర్నీ ఫ్రమ్ శ్రీ చైతన్య మహిళా కళాశాల మయ్యాపూర్ టు యువర్ స్కూల్. ఓ ఓకే ఓకే. సో దట్ వాజ్ సో డన్ దాట్ అండ్ దెన్ జేఎన్టీలో ఆర్కిటెక్చర్ చేశాను. ఇప్పుడు ఎట్లా ఉందంటారు శ్రీ చైతన్య మీ టైంకి ఇప్పుడు? ఐ డోంట్ నో, ఐ డోంట్ ఈవెన్ కేర్, ఐ డోంట్ ఈవెన్ కేర్ కాలేజెస్ పరిస్థితి. ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకోవడం అనేది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవును, అంటే అది కాంపిటీషన్ ప్రెషరా, పేరెంట్స్కి దూరంగా ఉండే ఒక ఫీలింగా, లోన్లీనెస్సా? నో, ఐ థింక్ కాంపిటీషన్ మెయిన్. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకేం చెప్ అంటే హౌ ద కిడ్స్ హావ్ బీన్ టోల్డ్ ఆర్ వాట్ ఐ థింక్ ఇస్ దట్ యునో ఇది ఇది సాధించకపోతే ఇది నీకు మార్క్ ఎక్కువ రాకపోతే నేను యూనో నువ్వు వేస్ట్, అంటే నువ్వు తట్టుకోలేవు సొసైటీలో, నువ్వేం ఉండలేవు, ఇది ఇది ఇంపార్టెంట్, ఏంటి వాడికంటే ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా పేరెంట్స్కి ఉన్న పర్సనల్ ఇగో దట్ పక్కనోళ్ళ కంటే మనోడు బాగా చదవాలి, పక్కనోడి కంటే నాకు, అంటే పక్కనోడు అంటే ఎట్లా అంటే బంగారం వేసుకుంటే అది బంగారం నీకంటే ఎక్కువ ఉందా నా దగ్గర ఎక్కువ ఉందా అని టైప్లో
కొడుకు మాకు దానికి ఆడికి ఎక్కువ ఉందా తక్కువ ఉందంటే వీళ్ళు పేరెంట్స్ బాధని పిల్లల మీద దుప్తుంటారు. సో ఈ దీంట్లోంచే దే హ్యావ్ దే కీప్ డూయింగ్ దాట్ కీప్ డూయింగ్ దాట్ అండ్ కిడ్స్ ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ దేర్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్. దే కూడ్ హ్యావ్ మేజర్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే నాకు తీసుకెళ్ళి నన్ను కనుక ఫిజిక్స్ దీంట్లో వెళ్ళి కూర్చోబెడితే ఐ వుడ్ రియల్లీ సఫర్. అంటే బట్ ఇఫ్ ఐ జస్ట్ లెట్ మీ గో ఇన్ టు ఆర్ట్ ఆర్ సమ్ అదర్ ఫీల్డ్ ఆర్ ఫిలాసఫీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఐ వుడ్ ప్రాబ్లీ బి ఎంజాయింగ్ ఇట్ అండ్ ఐ మైట్ బికమ్ సంథింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ ఎవరు అసలు ఫస్ట్ ఈడ్ ఎంజాయ్ చేస్తాడు కదా లైఫ్ వాడిని వాడు హీ విల్ సీక్ హిజ్ ఓన్ గోల్స్ అట్లీస్ట్ హీ ఎంజాయ్స్ హిస్ వర్క్ వాట్ హీస్ డూయింగ్. యా చాలా మంది అంటారు అసలు కాన్సన్ట్రేషన్ ఉండదండి వాడికి, యూనో హీ విల్ ఇది చేస్తుంటే అది చేస్తుంటాడు అది చేస్తుంటాడు. బేసికలీ వాడికి ఇంట్రెస్ట్ లేదండి, వాడు ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటాడు. వాడికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తే కనుక ఇల్ గో. సో ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హైలీ క్వాలిఫైడ్ ఇన్ దిస్ థింగ్ బట్ దే ఆర్ సక్సెస్ఫుల్ అండ్ బయటకు వచ్చిన తర్వాత దే ఇప్పుడు ఒక చిన్న బయటకు అంటే దే ఆర్ నాట్ వెరీ హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఎడ్యుకేషన్ బట్ వాళ్ళకి చిన్న రెస్టారెంట్ పెట్టాలన్నా లేదా ఇంకేదైనా పెట్టాలన్నా దే డూ ఆల్ ద రీసెర్చ్, మార్కెట్ స్టడీ చేస్తారు, దే డూ దేర్ ఓన్ హోంవర్క్, ఆటోమేటిక్గా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. దేర్ మైండ్ ఇస్ లైక్ దట్. సో యా ఐ రియల్లీ థింక్ దట్ కొంచెం వాళ్ళ మీద ఈ ప్రెషర్ పెట్టడం ఆపేసేసి ఈ మార్క్ సిస్టంలో వాళ్ళని పెట్టి యూనో అందరూ అదే ప్రాసెస్లో వెళ్ళారు, ఆ సొల్యూషన్ కూడా కనుక్కోకుండా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా అలానే చేస్తూ వెళ్ళిపోతున్నారు. సో దట్స్ వెరీ సాడ్ థింగ్. ఢిల్లీలో కూడా ఎక్కువ ఉన్నారని చెప్పారు కదా, లొకేట్ అయి ఉన్నారని చెప్పారు కదా. వన్ ఇయర్. ఓకే. సో అక్కడ నార్త్ ఇండియన్ మెంటాలిటీస్ బాగా నచ్చి మీరు సుప్రియ బిశ్వాస్ని పెళ్లి చేసుకోవడం జరిగిందా? తెలుగు అమ్మాయిని కాదని. ఐ హావ్ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అబౌట్ హౌ ద నార్త్ పీపుల్ థింక్ అబౌట్ అవర్ సౌత్ ఇండియన్స్. అంటే అది నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ, అంటే వాళ్ళకి ఉండాలని కూడా కాదు. దే హ్యావ్ మనకి ఎలాగైతే మనకి నార్త్ ఈస్ట్ మిజోరాం మీద లేకపోతే గుజరాత్ వాళ్ళు ఏం చేస్తారని మనకి ఎలాగైతే అంత ఇది ఉండదో, వాళ్ళకి కూడా ఎంటైర్ సౌత్ ఇండియా మీద వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళకు ఒకటే రజనీకాంత్ మీసాలు ఉంటాయి మీకు అండ్ మీరు ఇడ్లీ సాంబార్ తింటారు, ఇదే తమిళ మాట్లాడుతారు, లింగి కట్టుకుంటే తమిళ మాట్లాడతారు. ఇది ఒక మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, అది ఒక రకంగా యూనో వి సీ ఇట్ వి దట్స్ వాట్ ఇట్స్ వాట్ వీఆర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ వీఆర్, మన క్రికెటర్స్ మన వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు అంటే దే సో హంబుల్. అంటే ఇఫ్ యూ సీ లుక్ ఎట్ ద్రావిడ్ ఆర్ లుక్ ఎట్ అగ్రెసివ్నెస్ ఇఫ్ యూ సీ గో టు యూనో ద వే దే ఆర్. సో ఇది సేమ్ అక్కడికి అనిపించేది నాకు. బస్సులో ట్రావెల్ చేశాను, బస్సులో బైక్ తీసుకెళ్లేదు, బస్సులో ట్రావెల్ చేశాను అండ్ బస్సులో ఐ యూస్ టు సీ దట్ దిస్ పీపుల్ వర్ యూస్ టు అంటే వల్గర్ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉమెన్ మాట్లాడేస్తూ ఉంటారు అండ్ వెరీ అగ్రెసివ్గా ఉంటారు. దే హ్యావ్ వెరీ అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎవ్రీ వన్ బట్ ఐమ్ సెయింగ్ వాళ్ళకి అలా అని నాకు చాలా కొత్తగా ఉండేది. ఏంటిది అరే అమ్మాయిలు అందరు ఉన్నారు వీడు ఏంటి ఇంత వల్గర్గా మాట్లాడుతున్నాడు, ఓన్లీ వెన్ ఐ హావ్ అండ్ దే ఆర్ ఆల్సో ఇన్సెన్సిటివ్ దే ఆర్ ఆల్సో అండ్ వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. అండ్ ఐ థింక్ ద వే ద రేప్స్ హ్యాపెన్ అండ్ నాట్ దట్ దే డోంట్ హ్యాపెన్ హియర్ బట్ అవన్నీ చూసినప్పుడు నాకు ఐ యూస్ టు ఫీల్ దట్ యూనో ద వే ద వీఆర్ సౌత్ ఇండియన్లో ఎలాగైతే మనకి ద వే ఆర్ టెంపుల్స్ ఆర్ కెప్ట్ ద వే దిస్ థింగ్ ఆర్ కెప్ట్ అదే. సో ఐ డోంట్ హ్యావ్ సచ్ గ్రేట్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఇది. సుప్రియ ఇస్ సమ్వన్ హూ హ్యాపెన్ టు మీ అండ్ టుడే ఇన్ఫ్యాక్ట్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూ టుడే ఈజ్ అవర్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ ఇవాళ 5 years బ్యాక్ వీ గాట్ మ్యారీడ్ అండ్ yesterday we went for a dinner and we were talking about what we did that time. She happy, very wonderful wedding day. Thank you so much. And I went to a site visit today for my architectural work. 13 December 2013 kada 2013 and October 6th you got engaged. Yeah. Right. Yeah, yeah. Okay. October 6th we got engaged. Yeah. And memo the entire marriage was done on we both decided that again coming to that first I think I should just tell you about my interesting idi భారత్ మ్యాట్రిమోనిలో వి యునో వాంట్ టు గెట్ మ్యారీడ్. ఐ వాజ్ వెరీ కీన్ దట్ యునో బై 30 ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ యునో దట్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ ఇక్కడ తెలుగు ప్రెజర్స్, తెలుగు సిస్టమాటిక్ ప్రెజర్స్ అదేం లేదు. పేరెంట్స్ అసలు ఎప్పుడు పెళ్ళి ఇప్పుడు చేసుకో అట్లయితే 25-26 నుంచి స్టార్ట్ చేస్తారు, అదేం లేదు. I had my own this thing about how I want to plan my life.
సో నేను ఐ టోల్డ్ మై పేరెంట్స్ దట్ ఐ యు నో ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీడ్ అండ్ సో వి గాట్ ఎన్రోల్ ఆన్ టు ఐ ఎట్లా ఎంటర్ అంటే నేను అన్నాను నేను భారత్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళ దగ్గరికి రారనా అహో అది అదేం లేదండి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ ఐ థింక్ చాలామంది అప్పుడు ప్రపోజల్స్ కూడా పెట్టేవాళ్ళు అంటే ఊరికే ఫోన్లు చేసి అది చేసి చేసి దట్స్ అ వెరీ పాసింగ్ థింగ్ యూనో ఐ డోంట్ థింక్ దట్ దట్స్ దట్ ఐ యూస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అంటే తెలుగు జనాల్లో ఒక ఫీలింగ్ ఉంది కదా యా ఈ సినిమా వాళ్ళని చేసుకుంటే టైంకి ఇంటికి రారు సిట్టింగ్లు అంటూ లేట్గా వస్తారు బట్ ఇఫ్ యూ సీ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అని భయపడుతున్నారు కొంతమంది జనం బట్ ఇఫ్ యూ సీ ఆల్ ఆల్ మై కొలీగ్స్ అందరూ యాక్టర్స్ ఇర్ ఆల్ మ్యారీడ్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ అండ్ ఆల్ దట్ దట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ అంటే దేర్ ఆర్ పీపుల్ బట్ వాళ్ళని అంటే కులం పేరుతో క్యాస్ట్ పేరుతో చంపిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలా అని చెప్పి అందరూ అలా సాధారణంగా మన భాష కాకుండా మన టేస్ట్లు కాకుండా మన రుచులు కాకుండా మన ట్రెడిషన్ కాకుండా అంత అడ్వెంచర్ అయితే చేయరు అదర్ స్టేట్ వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి ఎలా చేశారు అన్నది నా పాయింట్ కరెక్ట్ సో యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ మై ఫ్యామిలీ ఇన్ టోటల్ ఇట్స్ నాట్ న్యూ ఫర్ అస్ సో మై అంకుల్ ఇస్ మ్యారీడ్ టు అ చైనీస్ ఇన్ ఫ్యాక్ట్ టూ అంకుల్స్ సో హీ మ్యారీడ్ అ చైనీస్ అండ్ జ్వాల గుత్తా ఇస్ మై కజిన్ సో షీ అంటే ఐఎమ్ సెయింగ్ దేర్ ఇస్ ఆల్వేస్ బీన్ అన్ ఎఫెక్షన్ ఆర్ అంటే అండ్ అంటే అలాంటి ఒక జరుగుతూ ఉండింది అలాంటి ప్రాసెస్ మా ఫ్యామిలీలో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్స్ మా ఇంట్లో కూడా మై మామ్ అండ్ డాడ్ ఆర్ నాట్ ఫ్రమ్ ద సేమ్ దిస్ యాజ్ పర్ ద ఇండియన్ జనరల్ తెలుగు దీంట్లో ఒకటే క్యాస్ట్ కాదు అట్ క్యాస్ట్ కాదనేది లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ దే బోత్ అగ్రీడ్ దట్ యు నో దే హావ్ టు మ్యారీడ్ అలా ఉండొద్దు అలాంటి అలా ఉండకూడదు మనము అనే ఒక భావంతోనే మా ఫాదర్ వాళ్ళ తరఫు నుంచి మా మదర్ ఫాదర్ తరఫు నుంచి దే మేడ్ ష్యూర్ దట్ దే గెట్ మ్యారీడ్ యాజ్ అన్ ఇంటర్ క్యాస్ట్ విచ్ ఇస్ న్యూ అగైన్ ఫర్ తెలుగు దీంట్లో అండ్ మా నేను అయ్యేటప్పుడు కూడా అవే ఎమోషన్స్ థాట్స్ ఉన్నాయి అండ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అండి అంటే ఈ రెగ్యులర్ వే ఆఫ్ ఫ్యామిలీస్ ఈ అంటే పెళ్ళంటే ఇలా పర్టికులర్ పూజలు చేయాలి పూజలు చేయాలి లేకపోతే మా మేము పెళ్ళైన తర్వాత కోడలు ఆర్ ఇన్ని చేయాలి ఇవి ఏం లేవు అసలు మా ఇంట్లో సో వాట్ డూ వి డూ అండ్ వి డోంట్ హ్యావ్ ఆల్ దాట్ అండ్ నేను ఒకవేళ ఒక తెలుగు అమ్మాయి అలాంటి పెళ్లి చేసుకుంటే అన్నమాట మీ ఇల్లు లాట్స్ ఆఫ్ లిబర్టీతో కూడుకున్న హౌస్ యా ఇట్స్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ రియల్లీ అంటే ఒక అమ్మాయికి అంతకన్నా ఏం కావాలి ఇన్లాస్ దగ్గర దే డోంట్ దేర్ ఇస్ నో పూజ ఇన్ అవర్ హౌస్ దట్ షీ హాస్ టు డూ ఆర్ టు మేక్ ష్యూర్ దట్ నేను బాగుండాలని ఆర్ ఇలాంటి ఉంటాయి కదా అది 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 లేని ప్రపంచం నాకు కావాలి అందుకే నేను భారత్ మెట్ కూడా నేను వెనై అప్లైడ్ అని దిస్ థింగ్ ఐ అండ్ పేరెంట్స్ కూడా యా పేరెంట్స్ త్రూ యా మొదటి నుంచి ఆ చిన్నప్పటి నుంచి అసలు మీరు ఏ గుడికి వెళ్ళింది నో 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 వి డోంట్ దేవుణ్ణి మొక్కింది కానీ అసలు చేయం సో ఇప్పుడు మీరు మీరు ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు కూడా ఈ వాస్తు గీస్తు ఇవన్నీ మైండ్లో పెట్టుకోరు నెవర్ అసలు అసలు వాస్తు అనేది అర్థం చేసుకుంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ వరల్డ్ అంటే వాస్తు అనేది ఇప్పుడు మనము వాస్తుని మైండ్లో పెట్టుకోమా అంటే ఏ వాస్తు అంటున్నారు మూఢనమ్మకాల వాస్తు లేకపోతే యాక్చువల్ వాస్తు ఆస్తికుడు కన్నా నాస్తికుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాడు మనం ఒకసారి లిస్ట్ చూసుకుంటే ఆర్జీవి ఫస్ట్గా అనిపిస్తాడు మన నాస్తికుడు అనగానే డిబేట్స్లో వాటిలో ఆర్గ్యూ చేస్తూ నేను నమ్మను దేవుడు నమ్మే వ్యక్తుల వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోతే నమ్ముతారని చెప్పి కరెక్ట్ కరెక్ట్ మళ్ళా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు అట్లా మీరు ఒకరోజు ఆస్తికుడిగా మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా లేదండి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ అసలు అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఉన్నాడు అని చెప్తే మనం దాన్ని ఏదైనా ఫాలో అవుతాం మాకు అసలు మా చిన్న మా పేరెంట్స్ నెవర్ టోల్డ్ మీ దట్ దిస్ మాకు తెలుగు వాళ్ళ ఉండి దేవుణ్ణి నమ్మకపోవడానికి కారణం ఏంటి సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యు యా ట్రూ ట్రూ నో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గో డీప్ ఇంటూ ఇట్ దేర్ ఫార్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఐ కెన్ డిస్కస్ ఇన్ ఫ్యాక్ట్ అంటే దేవుడు అనే వాళ్ళు యాక్చువల్ పయనీర్స్ బికాస్ దే ఫౌండ్ అవుట్ దట్ గాడ్ ఇస్ నాట్ దేర్ అండ్ దే వాంటెడ్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ
సో అరే మీ లైఫ్లో లీడ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించి పెట్టుకోకండ్రా, స్కూల్కి వెళ్తే అమ్మాయి వాళ్ళేదో అడిగారు అమ్మాయి ఏదో ఏంటది ఏదో నువ్వు హిందువా ఏంటి అని అడిగారు అంటే ఏం చెప్పాలమ్మా అంటే ఇంటికి వస్తే లైక్ అరే ఎవడరా అడిగింది అసలు అంటే మామ్ వాట్ వెరీ ఎవడాడు ఎట్లా రెండు పిచ్చి పిచ్చి అనే ఆలోచనలు తీసుకురాకండి ఎవడు మనం వేరు మన మనుషులం మనం తిరుగుతున్నాం మనకి ఇదే ఉంటుందని అంత అలా పెంచారు. సో ఒక ఇండియాలో పుట్టాము, ఇండియాలో పెరుగుతున్నాం కూడా ఇండియన్స్ అండ్ వీ హ్యావ్ ఇది. సో ఇలాంటి ఒక దీంతో స్టార్ట్ అయితే మేము దేవుడు అనేవాడు మాకు అసలు ఫస్ట్ జీ అంటే బ్లడ్లోకి ఎవరికి ఎక్కిలేదు నాకు బ్లడ్. సో పెరుగుతూ 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 వి స్టార్ట్ క్వశ్చనింగ్, వి స్టార్ట్ సీయింగ్ నాస్తికుడు చుట్టూ చాలా మంది జనాలు క్వశ్చన్ చేసే జనాలు ఉంటారు. ఆస్తికులు అంటే ఓకే మెజారిటీ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని వదిలేస్తారు, బాబానో లేకపోతే రాముడో లేకపోతే ఆంజనేయ స్వామో సరే ఏదో గుడికి వెళ్ళు, వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ నాస్తికులు అనుకోండి నువ్వెందుకు వెళ్ళవు, నువ్వెందుకు చేయట్లేదు, నీకెందుకు నమ్మకం లేదు, రా నేను దేవుడు ఎక్కడ నుండి చూపిస్తాను అని చెప్పి వెనకాల పడుతుంటారు కదా. దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు మీరు ఈ ఛాలెంజెస్ ని సొసైటీలో? ముందు కొంచెం యాజిటేట్ అయ్యేవాడిని చిన్నప్పుడు, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కొంచెం ఇదేవాడిని. తర్వాత ద వే మాకు ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉండేవో వాళ్ళతో తినొద్దను లేకపోతే ఇది ఇది పర్టికులర్ తినేటప్పుడు ఇది చేయొద్దను లేకపోతే మీరు అక్కడ ఇది పూజ చేసి కానీ లోపల రావద్దను లేకపోతే యూనో అసలు కొన్ని పెడుతుంటే నాకు అసలు వింతగా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేడీస్ని ట్రీట్ చేసే పద్ధతి నాకు వింతగా ఉండేది. వాళ్ళు ఎవరు ఇంట్లో చచ్చిపోతే లేడీస్ అందరూ యూనో దే హ్యావ్ టు స్టే ఇండోర్స్, చల్ల నీళ్ళతో స్నానం చేయాలి ఇలాంటివేవో చెప్తుండేవాళ్ళు. ఏంటి అసలు ఇది ఇది ఏం ప్రపంచం ఇది? ఫస్ట్ అసలు నాకు అర్థమయ్యేది కాదు. స్కూల్ వరకు ఓకే, స్కూల్లో వెళ్ళేవాళ్ళు. కాలేజ్కి ఎంటర్ అయ్యాను, ఎప్పుడైతే ఎంటర్ అయ్యాను కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత కాలేజ్ కారిడార్స్లో అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిల దగ్గర నుంచి ఎప్పుడైతే వాళ్ళు మీరు ఏ క్యాస్ట్, మా ఇంట్లో ఆ క్యాస్ట్ వాళ్ళని చూస్తున్నారు పెళ్లి కోసము, మా నాన్న ఆల్రెడీ ఇంత కట్నం ఇస్తున్నారు అది ఆయనకి వాళ్ళ ఆ క్యాస్ట్ అంటే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయేవి. ఏంటి అసలు నేను అసలు ఈ ప్రపంచంలోనూ ఇంకో ప్రపంచంలోను? సో ఐ వాజ్ నాట్ బ్రాట్ అప్ ఇన్ దట్ అన్ దట్ వరల్డ్ అండి. సో అలాంటి ప్రపంచంలో ఉంటే నాకు ఇది 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 అని తెలిసేది లేదు. దాని తర్వాత ఎప్పుడైతే నేను ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు మన క్యాస్ట్ ఏంటి అని, పెళ్లి చేసుకోవడానికి క్యాస్ట్ అవసరం ఏంటి అండ్ ఎందుకంత అంటే లేదు వాళ్ళు ఆ క్యాస్ట్ కాబట్టి అంత డబ్బులు ఎక్కువ ఇస్తారు ఇది ఇస్తారు అని అంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ స్ట్రేంజ్ అండ్ దెన్ ఐ యూస్ టు ఎంక్వైర్ అండ్ దెన్ ఐ థ్యాంక్ మై సెల్ఫ్ దట్ థ్యాంక్ ఓ మై గాడ్ అంటే నాకు మా పేరెంట్స్ ఇలా పెంచలేదు అండ్ అండ్ సో ఇలాగ అవుతూ 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 ఐ థింక్ దెర్ ఇస్ బీన్ అ వెరీ ఒక ఎవరితో మాట్లాడినా యూనో పెళ్ళైన తర్వాత ఈ పూజలు చేయాలి ఎవరికో ఇది ఒంట్లో బాగాలేకపోతే నోమాలు వ్రతాలు అవి ఇవి మా ఇంట్లో ఇన్ని రోజులు ఇది చేయొద్దు ఇన్ని రోజులు తిన్నరు. I wanted to come out of that. I don't want, and I was already out of it. Nen pelli cheskon malli nen daantlo ante alanti prapanchalo ayithe naaku ishtam ledhu because you are been brought ante, in such a way ante. It's not that they what they are doing is something wrong or bad. I don't want to be part of that life and why should I make them suffer? Nee life lo eppudu ఇలాంటి సిచ్యుయేషన్ రాలేదు ఓ దేవుడా నాకెందుకు ఇలా, దేవుడా ఈ టైంలో నన్ను రక్షించు, అసలు దేవుడా అనే పదమే యూజ్ చేయలేదా? ఎప్పుడు లేదు. ఐ డోంట్ అసలు నాకు మాకు అంటే చాలా మంది ఇది అగైన్ దిస్ ఆర్ క్వశ్చన్స్ విచ్ పీపుల్ ఆస్క్ అదేంటి బాగా భయం వేస్తే ఎవరిని తలుచుకుంటారు? భయం వేస్తే ఏముంటుంది? భయం వేస్తే భయాన్ని ఆ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయింది, ఆ సిచ్యువేషన్ ఎలా మనం చేసుకోవచ్చు అనే దాని మీద ఎక్కువ వి పుట్ అవర్ మైండ్ ఫోకస్. దాని గురించి ఇంకెవడో వస్తాడు ఎవడో కాపాడతాడు అని ఎందుకు ఆలోచిస్తావు అని చెప్పి అసలు అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐథిస్ డస్ నాట్ థింక్ లైక్ దట్. మీకు దేవుడు తెలుసు కాబట్టి దేవుడిని తలుచుకుంటారు, మాకు తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెరిగిన వాతావరణం ఏదైనా జరిగితే దేవుని తలుచుకో, నీకు కావాల్సింది ఇస్తాడు, దేవుని తలుచుకో, నువ్వు అడిగింది ఇస్తాడు, లేకపోతే ఆంజనేయ స్వామిని తలుచుకో నీకు ధైర్యం ఇస్తాడు, ఇట్లా డైలాగులతో పెరుగుంటారు కాబట్టి తక్కువని అలా అడుగుతారు. సొల్యూషన్ నువ్వే చూసుకోవాలి అని మీ పేరెంట్స్ పెంచారు కాబట్టి మనం మనలో చూసుకుంటాం. అలా తలుచుకొని అంత చేసుకునే పని అయితే ఇప్పుడు అంతమంది తలుచుకుంటున్నారు మరి అలా జరుగుతున్నాయని అన్ని జరగట్లేదు కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చనింగ్ చేసుకుంటా వెళ్తే దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ బికాస్ దట్స్ దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? దయ్యాలు భూతాలు చాలా మంది చెప్తుంటారు కదా, దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఎందుకు ఉండదు,
అదే దేవుడు నమ్మితే దయ్యం ఉంటుంది. దయ్యమే లేదు, దేవుడే లేనప్పుడు దయ్యం ఏంటి? మనుషులే దేవుళ్ళు, మనుషులే దయ్యాలే, దయ్యాలు అంటే వాళ్ళలోనే ఉంటుంది అన్ని. నాట్ జస్ట్ అంటే వి థింక్, మనం ఆలోచించే దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు మనకి ఇంతమంది గుళ్ళకి వెళ్తున్నారు, దీనికి వెళ్తున్నారు, మరి గుళ్ళో వాడు హీస్ సో పువర్ అండ్ హీస్, వాడు రోజు భిక్ష పడుకుంటుంటాడు, వాడికి ఏమీ జరగట్లేదు, వాడు అలానే చచ్చిపోతాడు, వాడి చెల్లు చచ్చిపోతాడు. అండ్ నోబడి సేస్ దట్ అరే వీడు దేవుడి మూలన చచ్చిపోయాడా లేకపోతే దేవుడిని బ్రతికాడా. వాడికి ఏదో పాస్ట్ అంట కడతాడు, వాడికి ఏదో క్యాస్ట్ సిస్టమ్ అంట కడతాడు. అంటే ఎలా అయిపోయిందంటే మనకి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మొత్తం ప్రపంచం అంతా కూడుకుని ఉందండి. అందరు ట్రై చేస్తారు, దేర్ ఆల్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ వన్ అబద్ధం అండ్ మేక్ ష్యూర్ దట్ అబద్ధం షుడ్ నాట్ షాటర్. అబద్ధం ఎప్పుడైతే బద్దలవుతుందో ఆ రోజు, అంటే వాళ్ళకి అబద్ధాన్ని షాటర్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నౌ దే వాంట్ టు, అండ్ దట్ ఈస్ హౌ వి ఆల్ ఆర్. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మేము కూడా ప్రాబ్లీ, నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా అబద్ధం, అంటే నాకున్న సెల్ఫ్ దీంట్లో నేను ఏదైనా అబద్ధాన్ని చేసుకోవడం కోసం నేను దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా అమ్మకి నేను చాలా గొప్ప ఉండి, నేను చాలా ఇది చేస్తున్నాను, నేను చాలా ఇది ఒక అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు మా అమ్మ కళ్ళల్లో నేను పడిపోకుండా నేను ఇంకేదో చెప్తాను, అదేంట్రా నువ్వు ఈ మధ్య అలా వెళ్తున్నావు అంటే, లేదు నాకు ఏదో పని వచ్చి ఆ రెస్టారెంట్కి వెళ్ళాను, యాక్చువల్లీ నేను పెద్ద రెస్టారెంట్కి వెళ్తాను, పెద్ద హోటల్స్లో దిగుతాను, కానీ అక్కడ ఏదో హోటల్స్ లేకపోతే అదిగా. అంటే యూ వాంట్ కీప్ బిల్డింగ్ దట్ ఇమేజ్. యాక్టర్స్ చాలామంది అంటే మాకు అదే ఉంటుంది, ఎందుకు ఇలా ఏం చేశారు, ఇదేం చేశారు అంటే మా ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడం ఇంకా. సో అబద్ధం అనేది చాలామంది చేస్తుంటాం, ప్రపంచం అంతా ఒక అబద్ధాన్ని బిలీవ్ చేసింది. ఇంకొంచెం అందంగా అబద్ధం చెప్తారు, అది తెలీదు అంటే అబద్ధం చెప్పడానికి అవకాశం, అంటే మాకు మేము చెప్పడానికి ఒక 10 కెమెరాలు ఉంటాయి కాబట్టి వినబడద్దండి, చాలామంది అదే దీంట్లో ఉంటారు. ఇప్పుడు మనం పొలిటీషియన్స్ని చూస్తున్నాం, అవును, మనకు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్న లీడర్స్ కానీ, ఒక సిస్టమ్ని రూల్ చేస్తున్న లీడర్స్ కానీ, వాళ్ళు వాస్త అంటారు, బాబాజీలు అంటారు, బాబాలు అంటారు, తాయిత్తులు అంటారు, దేవుడు. మనం అసెంబ్లీలో కూడా వాస్తుని ఫాలో అయిన సీఎంలని పిఎంలని చూసాము, దీన్ని ఎట్లా చూసాము? నేను ఒక విషయం చెప్తానండి, లంచాలు తీసుకున్నప్పుడు ఏ పొజిషన్లో కూర్చొని తీసుకోవాలా అని ఎవరికి ఆలోచన రాదు, దాన్ని దాచిపెట్టుకోవడానికి మాత్రం వాస్తు ఎక్కడ దాచిపెట్టుకోవాలని చూస్తారు. మీరు ఈ ఏదన్నా చిన్న ఆఫీస్ ఏదైనా పని మీద వెళ్ళండి, ఏదైనా చిన్న వాస్తు అంటే మీరు లంచం ఎవరికన్నా ఏదైనా పని అవ్వడానికి లంచం ఇవ్వండి, ఆడు ఎప్పటికక్కడ అక్కడ ఇచ్చేసాడు అంటాడు. ఆడు ఈశాన్యం చూసాడా లేకపోతే సౌత్ వెస్ట్ లో కూర్చున్నాడా అని చూడు. అదే మీరు ఆడు డబ్బులు మాత్రం ఇంట్లో పాస్ చూస్తుంది. అంటే ఇదేంటంటే ఒక మైండ్ సెట్. మై క్వశ్చన్ ఇస్ ఇల్లిటరేట్స్, పాపం లిటరసీ రేట్ తక్కువ ఉన్న ఏరియాలను మారుమూల కుగ్రామం, ఇంకా అక్కడ అసలు ఏం సాటిలైట్ వ్యవస్థ టెక్నాలజీ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు చేస్తే ఓకే, బట్ బాగా చదువుకున్న వాళ్ళు, పొలిటికల్గా ఇన్స్పైరింగ్ లీడర్స్గా ఉన్నవాళ్ళు కూడా దీన్ని బిలీవ్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? అండ్ వీ హ్యావ్ వెరీ బిగ్ లీడర్స్ హూ ఆర్ ఫాలోయింగ్ అండ్ సైంటిస్టులు కొంతమంది అది ఇది అని చెప్తుంటారు. సో వాస్తు అనేది ఒక అబద్ధాన్ని అదే చెప్తున్నాయి కదా, వాళ్ళు ఫాలో అయిపోయారు, దాన్ని బయటికి రాలేకుండా వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అండ్ వాళ్ళు స్వతహాగా తీసుకునే నిర్ణయాలా లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న జనాల ఫోర్స్తో తీసుకునే నిర్ణయాలా? అంటే ఇప్పుడు దాన్ని షాటర్ చేస్తూ దాన్ని ఫైట్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. ఇప్పుడు దీన్ని అగెన్స్ట్, దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని అగెన్స్ట్ ఒక ఫెయిత్ని బిలీవ్ చేశారు అండ్ దే వాంట్ దట్ ఫెయిత్ టు జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ. సో మా అమ్మ చాలా మంచిది, మాకు చాలా బాగా చేసింది ఇది. మా అమ్మ గురించి ఎవరైనా బ్యాడ్ చెప్తే ఇప్పుడు దాన్ని షాటర్ చేసుకుని నా లైఫ్ పాడు చేసుకుంది కదా. నాకు మాత్రం మా అమ్మ బాగా నడు, అంటే ఇది ఒక బిలీఫ్ అంటే, బికాస్ ఫర్ మీ ఇఫ్ షీ ఈజ్ అ గాడ్, ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు షాటర్ ఇట్ దెన్ ఐ విల్ లైక్ వదిలేంట్రా నాకు, యూనో నాకు గొప్ప నాకు ఇప్పుడు అని. అదే అలాంటి ఫీలింగ్లో వెళ్తున్న ఇదే వీళ్ళది. దాని మూలాన వేరే వాళ్ళు హర్ట్ అవుతుంటాను నేను. ఇప్పుడు దాని మూలాన వేరే వాళ్ళు హర్ట్ అవుతాయి, లైక్ సింపుల్ థింగ్ చెప్తాను, నేను ఆర్కిటెక్చర్లో ఉన్నాను కాబట్టి మనకి వాటర్ ట్యాంక్ అనేది సౌత్ వెస్ట్లో పెట్టాలంటారు, అక్కడ వెయిట్ ఎక్కువ ఉండాలి, దాంట్లో హైట్ ఎక్కువ ఉండాలి. అండ్ దెన్ నార్త్ ఈస్ట్లో వాటర్ రావాలంటారు, నార్త్ ఈస్ట్లోంచి వాటర్ తీసుకొని అపార్ట్మెంట్స్ అప్పండి. ఇవాళ మీరు చూస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని అపార్ట్మెంట్స్, పైప్స్ అన్ని నార్త్ ఈస్ట్ నుంచి తీసుకెళ్ళి సౌత్ ఈస్ట్ వరకు, సౌత్ వెస్ట్ వరకు వాళ్ళు పైప్స్ గుంజుతారండి ఫస్ట్ మొత్తం. నో మ్యాటర్ వేర్ మీకు వాటర్ నార్త్ ఈస్ట్లోనే ఉండాలి, అక్కడ నుంచి గుంజుకొని పైప్స్ అన్న కూడా చిన్న సంప్ పెట్టుకొని దాంట్లో ఇది వేసుకొని
కామన్ సెన్స్ ఏం చెప్తుంది, ట్యాంక్ ఉంది లీస్ట్ నెంబర్ ఆఫ్ పైప్స్ వాడండి, ఇవాళ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుందని ఓ అని చెప్పి మళ్ళీ మనకి లెటర్స్ రాస్తుంటారు కూడా. అదేంటి అసెండింగ్ ఆర్డర్, సమ్ పైకి అర్త్కి ఎంత హైట్ లో ఉంటే అంత మళ్ళీ అది కూడా కలిసి వస్తుంది. అదే చాలా ఉంటాయి, పామాల్ తర్వాత హైటాలజీ వచ్చింది ఇప్పుడు. అదే సో దీనికి అంటే ఇప్పుడు బికాస్ ఐ వాజ్ స్టడీయింగ్ డ్యూరింగ్ దట్ కాలేజ్లో నేను ఐ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్ అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే కాలేజీల్లో కూడా దీన్ని నమ్మమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అదే ప్రపంచంలో చూస్తారు కదా, దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్ కూడా చెప్తుంటారు దీన్ని నమ్మండి అని చెప్పి చాలా మంది. ఐ వోంట్ సే ఎవ్రీవన్ బట్ దే విల్ సే అరే అవును వాస్తు గురించి ఏం చేసుకున్నారండి, వాస్తు గురించి యూనో పుస్తకాలు అది మీరు ఇన్ని తలుపులు పెట్టండి, స్ట్రెస్ అని ఒకటి, ఇన్ని తలుపులు పెట్టండి, ఇన్ని పెట్టండి, ఇవి పెట్టండి అని. సో ఏమవుతుందంటే సింపుల్ థింగ్, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ ఒకప్పుడు అంటే వాత్సాయన్ రాసిన బుక్స్లో కామసూత్ర ఎలా అయితే కామశాస్త్ర ఉండింది, కామసూత్రాలు రాసుకుంటా ఒక అంటే శాస్త్ర శాస్త్రి అనబడడం కోసం ఒక శాస్త్రి గారు తయారై ఆ శాస్త్రి గారు మనకి విషయాలు ఒక గొప్ప విషయం చెప్పడాని కోసం వాళ్లే పుట్టినట్టు వాళ్ళకే తెలిసినట్టు చదువురాని ఒక ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఆ టైంలో చదువు ఉండేది కాదు. సో వాడికి ఏం తెలీదు ఒకప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మనం గొప్ప మన ఋషులు మన పండితులు ఒక సింపుల్ విషయం అంతవరకు కూడా వెళ్ళిన అవసరం లేదు, ఋషులు పండితులు కాదు, పోస్టల్ బాక్స్ లెటర్ వస్తే లెటర్ చదవడానికి కోసం పక్కనున్న లెక్చరర్ని అక్కడ ఉన్న స్కూల్ టీచర్ని లేకపోతే పోస్ట్ మ్యాన్ని చదవండి అని చెప్తే వాడు చదువుకున్నాడు, వాడే ఉంటాడు ఆడ స్కూల్ ఆడ ఊర్లో ఆడ చదివాడు ఒకప్పుడు. సో వాడు చదువుతాడు అన్నమాట, వీళ్ళకి అసలు ఏం రాదు, మీరు చెప్పండి ఏం చదివారు అంటే దాన్ని చూసి చదువుతూ ఉంటారు, ఇంత వచ్చింది పర్టికులర్ డీల్లో మీకు ఇంత వచ్చింది అని చెప్పి చెప్పారు. అంటే చదువు రాని ఆ సమాజంలో ఇవాళ అది లేదు, ఇవాళ వీ హావ్ ఆల్ మూవ్డ్ ఫార్వర్డ్, వి నౌ నో వాట్ ఇట్ ఇస్, వీ కెన్ క్వశ్చన్. సో ఇలాంటి టైమ్స్లో సో ఆ టైంలో ఏమైందంటే ఒక శాస్త్రి గారు ఆ టైంలో ఇల్లు ఎలా కట్టుకోవాలి చెప్పండి సార్. నాకు ఇవాళ కూడా లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో హౌ టు బిల్డ్ హౌస్, దే డోంట్ నో దట్ ఫౌండేషన్ వేసి దానికి ఎంత డిప్త్ వెళ్ళాలి ఎంత పిల్లర్ వేయాలి అది. వాస్తు ప్రకారం కట్టండి మరి పిల్లర్లు లేకుండా, మరి ఇప్పుడు మరి మీరు యూ డోంట్ బిలీవ్ ఇన్ వాస్తు అండ్ దేవుడు లేదు, బట్ మీకు మీకు వచ్చే క్లయింట్స్ అందరూ కూడా ఈ వాస్తు పిచ్చోళ్ళు అయ్యండి ఇట్లా ట్రెడిషనల్ బిలీవ్స్ ఉన్న వాళ్ళైతే మీ మీ సిచ్యుయేషన్ ఏంటి? నో దే లాట్ ఆఫ్ మై క్లయింట్స్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ బిలీవ్స్ అండి అండ్ దే అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఐ డోంట్ అంటే నేను అట్ ద మోస్ట్ ఇఫ్ ఇట్ గోస్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇది ఐ విల్ సే ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి, యు డూ ఆన్ సంథింగ్ ఎల్స్, నేను దీంట్లో నేను నాకు కంఫర్టబుల్గా లేను. మీరు చాలా మంది ఉన్నారు ఆర్కిటెక్ట్స్ హూ ఫాలో వాస్తు అండ్ అట్లాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు అయిష్టంగానే చేస్తుంటారా? లేదండి, ఐ ట్రై టు ఎడ్యుకేట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆల్ మై క్లయింట్స్ హ్యావ్ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ మై లాజికల్ సైడ్ ఆఫ్ ఇట్. మనం అనుకుంటాం యాక్చువల్లీ అర్థం కాదని వాళ్ళు ఏదో ఏదని చెప్పి ఏం చదువురా అని ఒక వాడు అబద్ధాలు చెప్పేవాడు వాడు అమ్ముతుంటే చదువు వచ్చిన మనం అమ్ముకోవడానికి తప్పలేదుగా. సో మనం అమ్ముకోవచ్చుగా, మన విజ్ఞానాన్ని అమ్ముకోవచ్చుగా. సో నేను అమ్ముతాను, నేను లిటరల్లీ ఐ టెల్ వాట్ ఈస్ వాట్ ఈస్ దిస్, ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు ఫాలో ఇట్ దీని మూలాన మీకు ఇంత లాస్ అవుతుంది అని చెప్తాను, నేను ఇంత డబ్బులు లాస్ అవుతుంది, ఇఫ్ యూఆర్ రెడీ టు గో గో హెడ్. నేను మొత్తం అందుకే వాడాలి అని వెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కమ్ టుడే లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు సే ఆ కోటి రూపాయల సినిమా అవదండి అదండి. లాస్ట్ ఇయర్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హ్యావ్ కమ్ హ్యావ్ లెస్ దాన్ క్రోర్లో చేసి దే హ్యావ్ షోన్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఆన్ స్క్రీన్. ఎందుకు అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎలా కెమెరా ఎలా వాడాలో తెలుసు, ఆ సీన్లో ఎమోషన్ ఎలా పండించాలో తెలుసు, అన్వాంటెడ్ ఖర్చులు ఉండవు. అలాంటివి డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఖర్చు పెట్టి కూడా బాగా తీస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా తీసడానికి ఒక సామర్థ్యం పెట్టుకున్న మనుషులు వచ్చారు. అలాగా మనం చదవచ్చు కాబట్టి ఐ జస్ట్ టెల్ దెమ్ లైక్ హౌ ఐఎమ్ టెల్లింగ్ రైట్ నౌ దట్ నార్త్ ఈస్ట్ నుంచి మనకి హిమాలయాలు ఉన్నాయి, మనకి రివర్స్ అనేది నార్త్ ఈస్ట్ నుంచి సౌత్కి రివర్స్ పారేవి, రివర్స్ ఎమ్మంటే మనకి విలేజెస్ ఉంటావచ్చు, రివర్ బ్యాంక్స్ లో మనకి మన విలేజ్ సెటిల్మెంట్స్, ఇఫ్ యు నో చిన్నప్పుడు మనకి చెప్పేవాళ్ళు విలేజ్ రివర్ బ్యాంక్స్ మీద మన సెటిల్మెంట్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ మీకు హరప్పా సివిలైజేషన్ కానీ ఆ వరదలు వచ్చి కొట్టిపోయిన సివిలైజేషన్స్ అవి. ఎందుకు? నీళ్లు దగ్గరకు ఉండాలి, పైప్ లైన్స్ లేవు, నీళ్లు ఎక్కడుంటే అక్కడ నుంచి తోడుకోవాలి. సో ఆ వాటర్కి ఆనుకొని వాళ్ళు కట్టుకునేటప్పుడు ఇలా కట్టుకోండి, మీరు ఇంటి వెనకాల వైపుకి మీరు ఇది పెట్టుకోండి, కిచెన్ పెట్టుకోండి, ముందుకి మాత్రం మీరు కావాల్సిన పూజ ఇవి కానీ టెంపుల్
ముందువే పెట్టుకుని టెంపుల్స్ ఎక్కడ పెట్టమంటారు అండి? నార్త్ ఈస్ట్, నార్త్ దీంట్లో పెట్టమంటారు. రివర్స్ ఫ్లో ఫ్రమ్ దేర్. వీ హావ్ వర్క్డ్ ఆన్ అవర్ అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం, అప్పుడున్న బేసిస్ ప్రకారం. చాలా మంది కౌంటర్స్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఈ వాస్తు అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రెడిషనల్ థింగ్ బట్ ఇట్స్ ఎ సైన్స్ అని దీనికి సైన్స్ రంగు పులుముతుంటారు కదా. అది అంతే అంటే ఇంకా అబద్ధ అంటే ఎప్పుడైతే మోర్ అండ్ మోర్ పీపుల్ స్టార్ట్ గెటింగ్ అవేర్, దీన్ని ఇప్పుడు ఎలాగ మనం అడ్డుకోవాలి? ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఫీజు తగ్గిపోతుంటుంది, వాళ్ళకు వచ్చే ఫీజులోంచి వీళ్ళు ఊరికి అపాయింట్. ఇప్పుడు ఈ మధ్య చాలామంది నా క్లయింట్స్, అంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ దట్ వీ సీ, ఊరికే ఒకటి అపాయింట్ చేస్తారు, ఒక ఉంటాడండి వాడు వచ్చి చూసుతాడు, మనం మన పని చేసుకుందాం అంటారు. సో దేర్ వాల్యూ హెస్ గాన్. అండ్ ఒక శాస్త్రి బ్రాహ్మణికల్ మన కల్చర్లో దట్ థింగ్ ఇస్ వెన్ ఇట్స్ గోయింగ్ డౌన్ దే స్టార్ట్ గెటింగ్ అజిటేటెడ్, దట్ ఎందుకు ఇలా అవుతుంది. వాస్తు శాస్త్రం కూడా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయింది, దాన్ని ఒక సబ్జెక్ట్ గా తీసుకుని ఆర్కిటెక్చర్ చదువుతున్నారు, అట్లా చదువుతున్నారు కదా. సో దాని అది మన దగ్గరే జరగలేదండి, వాస్తు శాస్త్రం అనేది మన దగ్గర ఎక్కడో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీస్ లో గానీ లేకపోతే రోమన్స్ కానీ ఈజిప్షియన్స్ దే ఆల్ ఫాలోడ్ వాట్ ద అంటే సిస్టమ్ ఆఫ్ లైట్ ఇస్ లైట్ అక్కడ ఉన్న జియోపొలిటిక్స్ స్ట్రెస్. మీకు చెప్పాను కదా దట్ కాన్సెప్ట్ ఇస్ ఆల్సో ఆల్రెడీ దేర్ ఇన్ ఈజిప్ట్. కరెక్ట్. సో చాలా మంది మనుషులు అండి మనం అంటే మనం మనకి అంటే మనం ఎలా చంపాలంటే దానికి బో అండ్ ఆరో తయారు చేస్తాం, దాన్ని ఏ వుడ్ వాడాలి, దానికి ఎలా స్ట్రెచ్ చేసి ఎలా ఏ స్ట్రింగ్ వాడితే లెదర్ వాడితే ఇదా లేకపోతే ఇదా అని ప్రతిదీ మనం ఫైండ్ చేసుకుంటూ వెళ్తుంటాం. అలాంటి ప్రాసెస్లోనే మన ఆర్కిటెక్చర్ కూడా యూనో మన ఒక్కళ్ళే చేయలేదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ సన్పాత్ డయాగ్రామ్స్ ఇవి చేసుకుంటూ ఎలా వెళ్తే ఏం బాగుంటుందని అలా చేసుకున్న దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు మన ఇండియాలో ఎలాగైతే గాంధీ గారు పుట్టారు అలా చాలామంది గొప్ప వాళ్ళు మన దాంట్లో పుట్టారు, వేరే ప్రపంచంలో ప్రతి చోట పుట్టారు, పుట్టి దాన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అలా క్వశ్చన్ చేయడం దాంట్లో చాలామందిని చంపేసిన ఇవి ఉన్నాయి, ఇక్కడే కాదు వేరే చోట్ల కూడా. సో ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ అండ్ ఆల్ దట్ పుట్ అక్రాస్ ఇవాళ వాళ్ళ వాస్తు గురించి రాసుకుంటూ రావడం మూలానే ఇవాళ సైన్స్ ఇక్కడి వరకు వచ్చింది. అంటే వాళ్ళు కనుక్కున్న చిన్న 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 విషయాలు, చిన్న చిన్న మీరు యూనో నార్త్ ఈస్ట్లో ఇవి పెట్టుకోండి ఇది ఇది పెట్టుకోండి అని పుస్తకాలు రాసుకుంటూ పోయారు. అలా ఉన్న సమాజంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా చేసుకున్నారు. సో దే హ్యావ్ డన్ ఆల్ దిస్ వర్క్స్ అండ్ సిమిలర్లీ లైక్ కామసూత్ర, యూనో కామసూత్ర అనేది వాడు సెక్స్ గురించి అని చెప్పడానికి కోసం ఎలా అయితే వాడు రాసుకుంటా అని వాడు ఉన్న ఆడ సివిలైజేషన్లో అక్కడున్న ప్రాస్టిట్యూషన్ అక్కడున్న పీపుల్ ఎలాగైతే ఎలా చేసేవాళ్ళు అనేది రాసుకుంటూ వచ్చి వాడు ఎన్నో డయాగ్రామెటిక్ డిస్క్రిప్షన్ చేశాడు. దట్ హాస్ హ్యాపెండ్ లేటర్ ఇయర్స్ ఇన్ వాస్తు ఆల్సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా. మీ క్లయింట్స్ సెలబ్రిటీస్ ఉన్నారా? యా మెనీ. ఎవరెవరికి చేశారు? ఐ హన్ ఫర్ ఐ హన్ మై హౌస్ ఫర్ శేఖర్ కమల అండ్ ఐ హన్ అ హోటల్ ఐ డోంట్ నేమ్ ఎవ్రీ వన్ బట్ ఐ హ్యావ్ డన్ క్వైట్ అ ఫ్యూ. సమీర్ రెడ్డి గారికి ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ ఫ్లాట్. సో క్వైట్ అ ఫ్యూ పీపుల్ సమీర రెడ్డి సమీర్ రెడ్డి కెమెరా సమీర్ రెడ్డి ఓకే ఆయనది చేస్తున్నాను. అండ్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ దట్ రాజుగారితో అని సూర్యాపేట దగ్గర ఒక హోటల్ దట్స్ డన్ బై మీ. వండర్ఫుల్. రీసెంట్ గా ఓపెన్ అయింది. యా యా. అండ్ ఇట్స్ గాట్ మీ లాట్ ఆఫ్ నేమ్. సో అండ్ ఐ వర్క్డ్ వెరీ ప్యాషనెట్లీ ఆన్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైతే నేను మాట్లాడేవాడినో ఏదైతే చేసేవాడినో దాన్ని ఇవాళ అంతవరకు ఉంచుతూ అలానే ప్రొఫెషనల్గా దీన్ని ప్రాక్టీస్గా పెట్టడానికి కోసం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో అవి ఫాలో అవుతూ ఐ హావ్ మేడ్ షూర్ దట్ మై ప్రాక్టీస్ యాజ్ ఆర్కిటెక్ట్ షుడ్ నాట్ బి అంటే నేను ఇంత ఆలోచనలతో వచ్చినప్పుడు నేను కూడా ఇలాంటివే చేసుకుంటే రేపు పొద్దున ఇదవుతుంది. సో ఐ మేడ్ షూర్ హౌసెస్కి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? రెస్టారెంట్సా ఆర్ ఎనీ అదర్? ఇంట్రెస్టింగ్లీ ఐ స్టార్టెడ్ విత్ హౌస్, శేఖర్ కమల గారు ఇల్లుతో మొదలు పెట్టాను. బట్ ఐ హావ్ డన్ రెస్టారెంట్స్ యుఎస్లో అట్లాంటాలో. ఐ హావ్ డన్ వన్ హోటల్ కాల్డ్ సంక్రాంతి. సో హోటల్స్ ఇప్పుడు చేస్తున్నాను, ఇంకోటి చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఐఎమ్ డూయింగ్. దెన్ ఐఎమ్ డూయింగ్ స్విమ్మింగ్ పూల్ది ఒకటి మేజర్ కమర్షియల్ ప్రాజెక్ట్ అది. సో దాట్ ఐఎమ్ డూయింగ్. దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ దట్ ఐ హావ్ డన్. కమల్ కామరాజు ఇస్ మెంట్ ఫర్ ఆర్కిటెక్చర్ ఆర్ రైటర్ ఆర్ యాక్టింగ్ ఫిలిం డైరెక్టర్ ఏం చెప్తారు? యాక్టింగ్ ఇస్ బై యాక్సిడెంట్ అండి.
I was never an actor. What is your first and foremost priority? Priority, and priority to is to live my life to the fullest and to do what I believe in. So దాన్ని ఆ పాత్ కోసం ఏవైతే చేయాలో అవి చేసుకుంటూ వెళ్తుంటాను. రాళ్ళు కొట్టమని రాళ్ళు కొడతాను. అంటే లిటరలీ ఒక ఒక ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైఫ్ ఇన్ ఇన్ అ వండర్ఫుల్ వే. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ స్మాల్ స్మాల్ థింగ్స్ ఆఫ్ ఇన్ ఆర్ట్ పెయింటింగ్. ఇవాళ టైం ఉండదు చాలాసార్లు, కానీ ఐ డూ పెయింటింగ్ ఈవెన్ నౌ. ఎన్సైక్లోపీడియా పర్సన్స్కి ఏది సంపూర్ణంగా చేయలేరు అని చెప్తూ ఉంటారు, అది వాస్తవమా? అన్నీ సంపూర్ణంగా చేయాలని ఆ మనిషి అనుకోవాలి. బేసిక్గా మనం పుట్టింది ఏది సంపూర్ణంగా చేయమని మనం పుట్టించలే, మనం పుట్టలేదు. వీఆర్ జస్ట్ బాండ్ టు జస్ట్ లీడ్ అవర్ లైఫ్ అండ్ ఎక్స్ప్లోర్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు ఐక్యూ ఉంటుంది, అంటే వన్ లైఫ్ వన్ టార్గెట్ అని చెప్తూ ఉంటారు కదా, ఇట్లా రకరకాల టాలెంట్స్ ఉంటాయి, దేనికి మనం టైం ఫుల్ టైం స్పెండ్ చేయలేము, దేంట్లోనూ మనం పర్ఫెక్ట్ గా ఆ కెరీర్ ని ఎంజాయ్ చేయలేమని. ఐ డోంట్ బిలీవ్ దట్ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్ అస్ ఫర్ సంథింగ్ అండి. ఐ పర్సనలీ డోంట్ బిలీవ్. మనం ఒక లైఫ్ బ్రతకాలి, దానికి వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వేస్ అండ్ అండర్స్టాండ్ థింగ్స్ అండ్ లీడ్ అ బ్యూటిఫుల్ లైఫ్. నన్ను ఇవాళ సాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావడం స్టార్ట్ అయిన తర్వాత, ఫస్ట్ మన డెబ్యూట్ మూవీ అయిపోయిన తర్వాత మనకున్న ఇతరత్ర యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టేసి మన హోల్ అండ్ సోల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం కదా. కరెక్ట్. మీ విషయంలో ఇంకా స్టిల్ యు ఆర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ కానీ స్క్రిప్టింగ్ కానీ. అండ్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు మెన్షన్, ఎందుకంటే ఐ సీ లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే ఇన్ మై జర్నీ ఆఫ్ వాట్ ఎవర్ నేను సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, దేవ్ యాక్టర్స్ హూ కమిటెడ్ సూసైడ్, దేవ్ బికమ్, అంటే మెంటలీ వాళ్ళు చాలా ఇన్స్టేబుల్ అయిపోయారు. చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు, చాలామంది బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేశారు. మన యాక్టింగ్ని చాలా సీరియస్ తీసుకుంటాం అండి, బేసిక్లీ సినిమాని మనం సీరియస్ తీసుకుంటాం. ఎందుకంటే అగైన్ మనం ఏమనుకుంటాం అంటే మనం ఆ ప్రపంచం చూసి ఇదే ప్రపంచం కదా అనుకుంటాం. యాక్చువల్ ప్రపంచం అనేది ఒకటి ఉండదు, ఒకటే ఇది అని ఉండదు. ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ మల్టీ కలర్స్, ఇట్స్ ఫ్లరిషింగ్, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. ఈ దీంట్లో నువ్వు దాంట్లో యు ఆర్ పార్ట్ ఆఫ్ వన్ స్మాల్ థింగ్. యునో లైక్ యునో నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడే నేను అప్పటికే ఆర్కిటెక్చర్లో అద్భుతాలు సృష్టించిన చాలామంది గ్రేట్ ఆర్కిటెక్ట్స్ గురించి చదివాను, వాళ్ళని కలిశాను, వాళ్ళు ఇచ్చేసాను. ఫర్ మీ దట్ వాజ్ మోర్ ఎక్సైటింగ్ దెన్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. ఇవాళ నేను చేసే యాక్టింగ్ అంటే ఇట్ మైసెల్ఫ్ ఐ మే నాట్ బి వెరీ ఎక్సైటెడ్ టు గో పుట్ మేకప్ ఆన్ మై దిస్ థింగ్. అంటే ఫుల్ లెంత్లో మీరు ఎక్స్పోజ్ అవ్వలేకపోవడానికి మీరు ఇలా డివేట్ అవ్వడం కూడా కారణం అనుకోవచ్చా? దట్ ఈస్ ఫర్ పీపుల్ టు డిసైడ్ అండి, అంటే వాళ్ళు ఏమనుకుంటారని. ఐ నెవర్ ఫిక్స్డ్, లైక్ ఐ సెడ్, మన లైఫ్ ఎప్పుడు వేరే వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి నా రూట్ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఐ జస్ట్ ఎంజాయిడ్ మై లైఫ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సెల్ ఈవెన్ టు వెరీ క్లోజ్ పీపుల్ ఐ హ్యావ్. ఎవరైనా నాకు చెప్తే నేను సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు. ఐ డి నాట్ కమ్ బిఫోర్ బికాస్ సమ్వన్ టోల్డ్ మీ టు కమ్ ఇండస్ట్రీ. So they don't have the right even people to... People two types untaru. Cinema industry lo enter ayin tarvata inga than assassin cheyali, than conquer cheyali, rule cheyali. Mana peru atla nalumoolala vinipinchali. Suvarna aksharalato likhinchabaddali charitralo ani anukuntaru. Correct. Kontha mandi edo edo saradaga edo chesesi atla aa main kuda chesam annattuga mama anipiddo ani. Meer ee type? Nenu ee type kaadu aa type kaadu. I am assassin cheyali ani evarni adhi undadu. నేను బాగా చేసినప్పుడు చాలా బాగా చేసాను అన్నారు, బాగా చేయను బాగా చేయలేదు అన్నారు. బాగా చేయలేదు మనకి తెలిసిపోతుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇక్కడ అన్ని ఫీల్డ్స్ని మీరు లైట్ తీసుకుంటారు సీరియస్గా? ఏ పర్టికులర్ ఆర్కిటెక్చర్ కానీ యాక్టింగ్ కానీ స్క్రిప్టింగ్ కానీ ఏది పర్టికులర్గా తీసుకుని సీరియస్గా దాని మీద దానికి స్టిక్ అని అవ్వరు, లైక్ యూ లైట్ తీసుకుంటూ వెళ్తారు. అండ్ ప్రెషర్స్ పడతాయనా ఇంటర్నల్గా ఏంటి? సీరియస్ తీసుకోండి అంటే మీరు అనుకుంటున్నారు అది, అంటే బేసిక్లీ ఐ డోంట్. అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేసే పర్సనాలిటీస్ దేన్ని సీరియస్గా తీసుకోరు? ఓకే, వాళ్ళు టైం పెట్టిన కాసేపు చేయడం, దాని తర్వాత దాని గురించి వదిలేయడం, అట్లా కాకుండా కొంతమంది ఉంటారు ఇంకా యాక్టింగ్ ఆర్ ఆర్కిటెక్చర్
అదే సబ్జెక్ట్ ఇంకా అదే స్టిక్ ఆన్ అయ్యి 24 గంటలు ఈట్ ఆర్కిటెక్చర్ డ్రింక్ ఆర్కిటెక్చర్ అలా ఉంటారు కదా. కరెక్ట్. సో బేసికలీ సినిమా షూటింగ్ ఉన్నప్పుడు లేకపోతే షూటింగ్ చేస్తారు, షూటింగ్ చేయనప్పుడు కూడా షూటింగ్ చేస్తారా? చేయరు కదా. సో బేసికలీ పీపుల్ ఆర్ ఇట్స్ నాట్ దట్ వాడి సో యూ హ్యావ్ టు ఆస్క్ ప్రాబ్లీ ద పీపుల్ ఐ వర్క్ విత్, ఎవరైతే డైరెక్టర్స్తో నేను పనిచేశానో లేకపోతే ఇప్పుడు ఏదైతే సినిమాలు నేను చేస్తున్నాను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ప్రాబ్లీ దే విల్ బి ఏబుల్ టు టెల్ ఎగ్జాక్ట్లీ హౌ సీరియస్ ఐ ఆమ్ ఇన్ ఫిలిమ్స్ ఆర్ నేను సినిమా రోల్ చేసేటప్పుడు ఎంత నేను యూనో నిబద్ధతగా ఉంటానని. సో ఐ థింక్ పర్సనలీ ఫర్ మీ ఐ గివ్ మై 100% ఇన్ టు దట్. ఐ డూ మై ఫిలిం విత్ టోటల్ డెడికేషన్. ఐ డూ దట్ వెన్ ఐమ్ డూయింగ్ ఆర్కిటెక్చర్ ఐ గివ్ ఇట్ గివ్ మై టోటల్. ఐ డోంట్ డూ ఆర్కిటెక్చర్ లైక్ ఓ అరే భలే ఇల్లు అడుగుతున్నారు అలా అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తే ఇది చేస్తే ఇంత డబ్బులు వచ్చేస్తే అది చేస్తే ఇంత డబ్బులు వచ్చేస్తే నేను చేయను. దట్ ఈస్ నాట్ బికాస్ ఐఎమ్ నాట్ యాజ్ సీరియస్ యాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఐఎమ్ మోర్ సీరియస్ అండ్ దట్స్ వై ఐ డూ లెస్ వర్క్. అండ్ టు సే ఫర్ చాలామంది చెప్తారు అండ్ నేను సినిమాలు కాకుండా ఆర్కిటెక్చర్లో నుంచి నేను బయటకు వచ్చి సినిమాలకు వస్తున్నప్పుడు ఆర్కిటెక్చర్ రమ్మని చెప్పి అప్పుడు ఉండేది, ఇది స్కూల్లో కూడా ఉండేది. నేను పెయింటింగ్ క్లబ్కి వెళ్తుంటే డ్యాన్స్ టీచర్ అనేవాళ్ళు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు మా క్లబ్కి రా అని చెప్పి, డ్యాన్స్ క్లబ్కి వెళ్తుంటే పెయింటింగ్ క్లబ్లో ఉన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అండి, మనం చాలా టైం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఐ పర్సనలీ డోంట్ వేస్ట్ ఎనీ టైమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అవిగేషన్స్. నేను సాయంత్రం వస్తే ఇక్కడికి వెళ్తాను నాకు ఏమి ఉండదు, నేను ఐ జస్ట్ సిట్ ఐ వర్క్ ఆన్ మై దిస్ థింగ్ అండ్ ఐ వేకప్ సమ్ టైమ్స్ అట్ 3 o'clock ఇన్ ద మార్నింగ్. నౌ దట్ ఈస్ a lot of people might think are enti and but that's how I am. Nak shooting appudu 5:36 kunte nenu 3:30 ki lesi sometimes I keep painting and chaala saarlu bandi late goste idu vaste chaala mandi agitate ayipoyi ayipothadare naaku late vaste okay late ochindi manchide kada inkon sari painting. So I actually am more stable, I'm more neutral and I advise this to a lot of people, don't take things too seriously. They are not meant to be. అది లేకపోతే నాకు ప్రపంచం లేదని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ప్రపంచం మీ మీద ఏం బీసేయం లేదు, ప్రపంచం వెళ్తూనే ఉంటుంది, అవ్వకూడదు. ఎందుకంటే అలా అయిపోయి చాలా మంది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లేదు. సో ఐ ఎంజాయ్ మై లైఫ్, ఐ హావ్ మై డాగ్స్, ఐ ప్లే విత్ దెమ్, ఐ హావ్ మై ఫ్యామిలీ. కరెంట్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇది చాలా మంది మెన్షన్ చేశారు, చాలా మంది కో ఆర్టిస్ట్లు ప్రెస్ తో మాట్లాడుతూ ఇది కాకపోతే ఇంకోటి లేదా ఇంకోటి ఇంకోటి ఉంది. మేబీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ మారిందిలేండి, మీలాంటి వాళ్ళు ఏంటంటే సేఫ్ సైడ్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడే సైమల్టేనియస్ గా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ దానికి అంత ప్రయారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. యా, బికాజ్ మనకి మనకున్న టాలెంట్ మనం ఇంతవరకు చేస్తాము, బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఇన్ఫాక్ట్ స్టానిస్లావ్స్కీ సిస్టమ్ లో ఫిల్మ్స్ యాక్టింగ్ నేర్చుకున్న టైంలో మనకి ఏవైతే మనకి లెసన్స్ తీసుకుంటారో దాంట్లో కూడా మనకి వెరీ క్లియర్లీ ఏం మెన్షన్ చేస్తుంటుందంటే, ఇఫ్ యు ఆర్ జస్ట్ యాక్టింగ్ ఎవ్రీడే యూ యాక్ట్ యూ కమ్ బ్యాక్ అండ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లైఫ్, యూ విల్ నెవర్ బీ అ గ్రేట్ యాక్టర్. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్. యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్, యూ హావ్ టు అండర్స్టాండ్, యూ హావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ వాట్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్. అండ్ దాంట్లో చాలా లెసన్స్లో మనకి ఇదే ఉంటుంది, మీరు ఒక మ్యూజియంకి వెళ్ళండి, ఒక స్కల్ప్చర్ని చూడండి, ఒక స్కల్ప్టర్ ఎలాగ స్కల్ప్టింగ్ చేస్తారో మీరు చూడండి, ఆనందించండి. ఆడు ఎంత కష్టపడుతున్నాడో, వాడి కష్టంలో వాడి స్వెట్లోంచి వాడు ఏంటి అనుభవిస్తున్నాడో వాడి కళ్ళల్లో అది ఫీల్ అవ్వండి, అప్పుడే మీరు చేయగలుగుతారు యాక్టింగ్ అని అంటారు. సో ఇది ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్, నేను యాక్టింగ్ ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఓ హౌ బ్యూటిఫుల్ ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఆల్ దిస్, ఇది నేను చేయకపోతే నేను యాక్టర్ అవ్వలేనని. అంతే ఈక్వలెంట్గా ఆర్కిటెక్చర్ చేస్తున్నప్పుడు హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు అసోసియేట్ విత్ సో మెనీ వండర్ఫుల్ ప్రొఫెషన్స్. ఇప్పుడు ఫిలిమ్స్లో మీరు ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరూ ఒక విజన్ కోసం పనిచేస్తారు, విజన్ కోసం పనిచేస్తుంటారు. అలానే ఆర్కిటెక్చర్లో కూడా అలానే ఒక విజన్ కోసం పనిచేయడానికి హౌ వీ కెన్ బ్రింగ్ ఆల్ దిస్ పీపుల్ టుగెదర్ అనేది ఆర్కిటెక్చర్. సో for me it's a who wonderful is your favorite architecture and art director? Art director ga naku ante I personally have a great this thing for Thota Thanni. I expected this from you. Yeah, and and he's someone who enjoys art and all that, and
ఆర్కిటెక్ట్గా అయితే దేర్ ఆర్ మెనీ గ్రేట్ ఆర్కిటెక్ట్స్. ఫ్రాంక్ లాయిడ్ రైట్ అనే ఆర్కిటెక్ట్ యుఎస్లో యుఎస్ బాన్ అతను. హీ చేంజ్డ్ హౌ ఆర్కిటెక్చర్ షుడ్ బి అండ్ ఈ టెంపుల్స్ లాగా ఊరికే అలంకారాలు చేయకుండా సింపుల్, ఇవాళైతే మనం సింపుల్ బాక్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటే బాగుంటుందని అంటున్నాం. ఆ స్ట్రైట్ లైన్స్ అనేది ఆయన దగ్గర నుంచి మీస్ వ్యాండర్ అనే ఒక ఫ్రెంచ్ యాక్టర్ నుంచి వచ్చింది చిన్న ఇది. మూవీస్కి దేనికైనా చేశారండి సెట్స్కి ఆర్కిటెక్చర్ చేశారా? ఐ డిడ్ ఫర్ యాడ్ ఫిల్మ్స్ అండి, అండ్ ఛత్రపతికి ఐ వాజ్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్. ఇన్ఫాక్ట్ మీరు ఇందాక మెన్షన్ చేశారు ఛత్రపతికి ఐ వాజ్ అసోసియేట్ డైరెక్టర్, ఐ వాజ్ నాట్ అసోసియేట్ డైరెక్టర్ బట్ ఐ వాజ్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఐ వర్క్ విత్ రవి గారు. రవి ఈజ్ అ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ అండ్ హీస్ డన్ గ్రేట్ ఫిల్మ్స్ ఫర్ అస్ మగధీర దగ్గర నుంచి ఇవి అండ్ ఛత్రపతికి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దాని తర్వాత సినిమాల్లో నువ్వు యాక్టర్ అవ్వచ్చు కదా అన్న మనిషి శేఖర్ కమల. సో అలాగే నన్ను యాక్టర్గా అందరూ మీరు యాక్టర్గా మీకు బాగా పేరు తీసుకొచ్చింది ఆవకాయ బిర్యానీ అయినప్పటికీ కూడా దెర్ ఆర్ ఫ్యూ వెబ్ సిరీస్ ఇనిషియల్లీ కదా, లైక్ ఐఎమ్ కన్ఫెషన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని రైటర్గా అనుకుంటా, రైటర్గా ఐఎమ్ ఫేమస్, మై నేమ్ ఇస్ మిన్ను. ఎస్ ఐఎమ్ ఫేమస్ అనేది హను రాఘవపూడి వండర్ఫుల్ డైరెక్టర్ విత్ అమాంగ్ అస్ అండ్ అదర్ థింగ్స్ లైక్ హూ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియల్ వుల్ఫ్ అనేది అది థియేటర్ చేశాను నేను. సో ఐ లెఫ్ట్ ఫిలిమ్స్ ఫర్ ఆల్మోస్ట్ 6 మంత్స్. సో ఐ డిడ్ థియేటర్, అదే అంటున్నాను నేను. నేను సినిమాల్లో సీరియస్ లేన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ థింగ్ టు సే బట్ వేర్ యాక్చువల్లీ ఐ హావ్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ ఇంటర్నల్ గా మీకు ఉండొచ్చు కానీ బట్ టు అండర్స్టాండ్ సినిమా ఎంత ఎక్స్పోజర్ అయ్యాం అనేది కౌంట్ చేస్తారు కదా సినిమా ఇండస్ట్రీ. దట్ ఇస్ అగైన్ పీపుల్స్ పర్సెప్షన్, నంబర్ ఆఫ్ మూవీస్, నంబర్ ఆఫ్ హిట్స్. యా, దట్ ఇస్ అగైన్ పీపుల్స్ పర్సెప్షన్. వాట్ పీపుల్ వాంట్ టు సీ ఇస్ దట్ నాకు ఏదో సినిమా ఏదో ఫెయిల్ ఏదో అయింది అండ్ దెన్ వన్ ప్రెస్ అతను వచ్చి హీ జస్ట్ సెడ్ సినిమా హిట్ అవుతే వేరే ఉంటుంది సార్, మీరు ఆలోచించినట్టు ఇలా కాదు ఏదో అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏదో అయిపోవాలంటుంది మన లైఫ్లో బట్ యాక్చువల్గా ఏదో అయి మనకు అలా ఏం ఉండదు. వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్, షుడ్ నాట్ బి పుల్డ్ ఇన్ టు దట్ బికాస్ దే ఆల్ కమ్ ఫ్రమ్ ది సేమ్ లీగ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదవమంటే ఇంజనీరింగ్ చదివే బ్యాక్గ్రౌండ్ నుంచి అలా అలాగ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. But actually people who explore, they will understand the struggle. They will understand that he is trying something interesting. Edo chestunadu. Why is he doing something? He chesina panlo kottadanu unde edo. Anedi chustaru. Anta udara swabhavam undantara viewer lo. In ela chestuntaru dani manam chudal kada ani. Undalsina avasaram ledu. Ante potam reviews chustam lekapothe chalo waste ra ani intlo kuchuntam anta. Asal cinema le waste kada ani. What cinema anedi waste of time for people. You know, it's like unte enti pothe enti. వన్ ఇయర్ సినిమాలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 ఇయర్ సినిమాలు బ్యాన్ చేయండి అంటే సినిమాలు ఏం లేవు. అందరు సినిమాలు డాక్యుమెంటరీ తీసుకుంటున్నారు, యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటారు, థియేటర్లో రిలీజ్ చేయట్లేదు. ఏం పోతుంది సినిమాలో కొంతమంది ఆధారపడిన వాళ్ళు వాళ్ళు కొంచెం ఇదవుతారు. వాళ్ళకి నీళ్ళ సమస్య ఏం రాదుగా, వాళ్ళకి అన్నం తినే అంటే వాళ్ళకి పవర్ సమస్య ఏం రాదుగా. రిలీజ్ కాకపోతే ప్రాబ్లం ఏం లేదు కానీ మొబైల్ పని చేయకపోతే చచ్చిపోతారు. సిగ్నల్ రాకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాబ్లం, దట్స్ అ కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఇట్స్ వెరీ బిగ్ థింగ్. బట్ అట్లీస్ట్ మొబైల్ పని చేస్తే వెబ్ సిరీస్ యూట్యూబ్ అదే చెప్తున్నాను. వాడు టైం వేస్ట్ చేయడానికి కోసం, వాడు చూడడానికి కోసం ఉపయోగపడే తత్వం తప్ప ఆర్ట్ పరంగా కృషి చేసి కొంతమంది అద్భుతాలు సృష్టించేసే వాళ్ళకి ప్రాబ్లం తప్ప వాడు వృధాగా ఉన్న టైంని ఎలా పాస్ చేయాలా అనుకున్నాడికి అది ఉంటే ఏంటి పోతే అది కాకపోతే ఇంకోటి ఎత్తుక్కుంటాడు. వాడు వెళ్ళి కాసేపు సముద్రాన్ని కాసేపు చూసుకుంటూ వాడి గర్ల్ ఫ్రెండ్ తోనో లేకపోతే ఇంకోటితోనో కాసేపు ఇంకోటి నన్ను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అంత ఇట్ ఈస్ జస్ట్ నీడ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్స్, ఇట్ ఈస్ డస్ నాట్ రిక్వైర్డ్. ఇవాళ పవర్ అనేది, పవర్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి రిక్వైర్డ్ ఫర్ అస్ టు క్రియేట్ సంథింగ్స్. అంటే మనకి లైట్ అనేది మనకి ఇంపార్టెంట్, వాటర్ అనేది ఇంపార్టెంట్, బట్ మూవీ అనేది ఇట్స్ నాట్ ఎ నెసెసిటీ, మ్యాండేటరీ కాదు. ఆ మ్యాండేటరీ కాని ప్రపంచంలో ఉంటున్నప్పుడు దాంట్లో యూనో యు థింక్ యు ఆర్ ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ఇది నువ్వు ఏదో చేసేసావు. సినిమా విషయానికి వస్తే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కానీ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ 4 పిల్లర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. వాళ్ళని దేవుళ్ళుగా భావించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో కూడా ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని పూజలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లమెల్లగా స్టార్డమ్ చెప్పబడిపోతుంది,
యూట్యూబ్ జమానా వలనో లేకపోతే ఈ వెబ్ సిరీస్ ప్రభావం వలనో షార్ట్ ఫిల్మ్స్ ప్రభావం, మెయిన్గా చెప్పాలంటే మొబైల్ శాసిస్తోంది ప్రపంచాన్ని. ఇప్పుడు కామన్ మ్యాన్ టాలెంట్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ ఓ పల్లెటూరులో ఒక పాట వినిపించినా, ఇంకెక్కడైనా ఒక చిన్న ఆర్ట్ కనిపించినా, అరే ఎంత బాగా చేస్తున్నారని స్టార్స్ని పక్కన పెట్టేసి కామన్ మ్యాన్ టాలెంట్ని చూడడానికి జనాలు కారణమే ఉంటారు. ఐ రియలీ థింక్ దట్ ఇవాళ మా అంటే మన మధ్యలో ఉన్న గ్రేట్ స్టార్ ఇస్ విజయ్ దేవరకొండ అండి. అండ్ వాడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని వాడిని జనాలు ఎలా అయితే లవ్ చేస్తున్నారో, వాడిని ఎలా అయితే ఇది చేస్తున్నారో, వాడి పోస్టర్స్ అంటే వాళ్ళ బెడ్రూమ్స్లో పెట్టుకొని వాడిని ఫాలో అవుతున్నారంటే, ఇది నేను బన్నీ విషయంలో కూడా చూశాను. బన్నీ వెన్ హీ బికేమ్ హీస్ స్టైల్ ఐకాన్ అండ్ వెన్ హీ వాజ్ డూయింగ్, ఆయన అంతగా యూనో పీపుల్ యూస్ లవ్ హిమ్ అండ్ అడ్మైర్. అండ్ పవన్ కళ్యాణ్ కేమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి అంతే ఇది ఇప్పటికీ ఉంది, అంటే ఎనీ గోస్ అండ్ గివ్స్ ఇది ఆయన థాట్స్కి దాన్ని. సో స్టార్డమ్ అనేది పోయిందని ఏముండదండి, పీపుల్ విల్ ఫాలో వన్ ఇది లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ విత్ అవర్ వెరీ డియర్ లీడర్ దట్ వీ హ్యావ్ సీ హూస్ బికమ్ నౌ ద సీఎం కేసీఆర్ గారిని అంత బాగా ఆదరించి ఆయన్ని అంత లవ్ చేసే జరిగిన కారణం ఏంటంటే అంత రియల్గా ఆయన మాట్లాడతారు అనమాట. అంటే ఐఎమ్ గివింగ్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో సినిమాలో స్టార్డమ్ తగ్గిపోతుంది అని ఏం లేదు, ఇవాళకి ఆ స్టార్డమ్ని అట్రాక్ట్ చేసుకునే శక్తి వాళ్ళు ఉంటే వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా దేవిల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ సినిమా, ముందు సినిమా ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది, ఇవాళ దేర్ ఆర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ దట్ ఈస్ యూట్యూబ్ అండ్ మీకు నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, ఇన్ విచ్ దేర్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ టాలెంట్ అండ్ ఇఫ్ యూ కెన్ అట్రాక్ట్ సంథింగ్ అండ్ మీలాంటి వాళ్ళు దాన్ని ఇంట్రెస్టింగ్గా దాన్ని ప్రజెంట్ చేయడం బట్టి, అగైన్ దట్స్ మార్కెటింగ్. సో ప్రజెంట్ చేయడం మూలాన వీ హ్యావ్ టుడే యూట్యూబ్ స్టార్స్, యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్, యూ హ్యావ్ ఇది. సో దర్ స్టార్స్ ఎవ్రీవేర్ అండ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఐ థింక్ ఎక్కువ స్టార్స్ అవుతున్నారు అండ్ విచ్ ఇస్ వెరీ నైస్. అంటే ఒకప్పుడు టాలెంట్ని ఎక్స్పోజ్ చేయాలన్నా ఒక నాలుగు టీవీలో ఉండేవి, ఆ టీవీలో సెలెక్షన్స్ పోవడము, గంటల తరబడి క్యూలో నిల్చోవడము, మనం సెలెక్ట్ అవుతామో లేదో అనుకోవడం, అట్లా ఒక ప్లాట్ఫామ్ కోసం ఒక వ్యవస్థ కోసం వెయిట్ చేయకుండా ఇంట్లో కూర్చొని కూడా ఒక వీడియో చేసి రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, పేరు కూడా సంపాదిస్తున్నారు జనాలు. అండ్ అదర్ థింగ్ ఈజ్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక డౌట్ వస్తుంది, నేను ఇంటర్వ్యూ చేస్తుంది విజయ్ దేవరకొండ లేకపోతే కమల్ కామరాజ్నా అని. చాలా సందర్భాలు నేను మాట్లాడుతున్నాను కానీ వెంటనే మళ్ళీ నన్ను నేను ఒకసారి అలర్ట్ చేసుకుంటున్నాను, నో యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ కమల్ కామరాజు అని చెప్పేసి. యూ హ్యావ్ సిమిలర్ ఫ్యూచర్స్ చెప్పారు ఎవరైనా? అలానే కదా, ఐ థింక్ వెన్ సందీప్ ఆఫర్డ్ మీ విజయ్స్ బ్రదర్స్ రోల్ ఇన్ అర్జున్ రెడ్డి, ఇట్ వాజ్ నాట్ దట్ హీ రోట్ వెన్ విజయ్ వాజ్ అ హీరో అండ్ ముందు వేరే హీరో అనుకున్నాడు అండ్ దెన్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ అండ్ దెన్ విజయ్ కేమ్ టు ద పిక్చర్ అండ్ థింగ్స్ దట్. అప్పుడు కూడా హీ ఆల్వేస్ హ్యాడ్, హీ సెడ్ వెన్ హీ వాజ్ రైటింగ్ హ్యాడ్ మీ ఇన్ మైండ్ దట్ ఐ షుడ్ బి దట్ బ్రదర్ యునో దట్ అర్జున్ రెడ్డి రోల్ బట్ విజయ్ వాస్ టు బి డన్ బై అల్లు అర్జున్ కదా. నాట్ అల్లు అర్జున్ బట్ అంటే యాజ్ అ డైరెక్టర్ వాట్ చాలా మంది అనుకున్నాడు శర్వా దగ్గరికి వెళ్ళినట్టుంది, అప్పుడు చాలా మంది ఫీల్ అయ్యారు కదా అర్జున్ రెడ్డి చేస్తుంటే బాగుండేదిరా బాబు అని చెప్పి. సో దెన్ బట్ వెన్ వి డిడ్ వెన్ వి స్టార్ట్ డూయింగ్ విజయ్ నాకు ఫీచర్స్ చాలా అంటే ఇట్ వాజ్ వెరీ క్లోజ్ గా ఉన్నాయని చెప్పి చాలా మంది సెటిల్ అనేవాళ్ళు అండ్ ఐ థింక్ ఇట్స్ నైస్ అంటే ఆ సినిమాకి వర్కౌట్ అయింది అది. సో ఇట్స్ నైస్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా తన క్యాల్క్యులేషన్స్ వర్కౌట్ అయ్యాయి. యా ఐ థింక్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ హవ్ మెట్ అండ్ వర్క్ విత్ సిన్సియర్ ప్యాషనెట్ సందీప్ రెడ్డి వంగ. దట్స్ ట్రూ. మామూలుగా మీ కో ఆర్టిస్ట్ గురించి గొప్పగా చెప్పడానికి చాలా మందికి ఎక్కడో ఏదో ఒక ఈగో ఉంటుంది, బట్ మీరు అలా అదేం లేకుండా నా విజయ్ దేవరకొండ ఎంత ఆరాధిస్తున్నారని హెల్దీగా చెప్పగలగడానికి కారణం విజయ్ ఒక్కడే కాదు, ఐ థింక్ ఐ వర్క్ విత్ శ్రీనివాస్ అవసరాల, ఐ రియలీ లవ్ ద వే హీ న్యాచురల్ యాక్టింగ్, ద వే హీ డస్ అండ్ నేను బన్నీ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ దిస్ థింగ్ అబౌట్ హౌ హీ యూస్ టు జస్ట్ వర్క్ సో మచ్ ఆన్ హిస్ స్టైల్, హిస్ డాన్స్, ఆన్ హిస్ స్టైల్, అంటే జనాలు అట్రాక్ట్ అవ్వాలి. సో మోస్ట్ అప్డేటెడ్ వర్జన్ హౌ వీ షుడ్ డూ ఇట్ అనేది రజనీ గారు ఇప్పటికీ
సిగరెట్ అలా చేస్తే అలా ఇక్కడ చేస్తే అండి, ఈ ప్రాక్టీస్ ఇస్ సో మచ్ టు గెట్ దట్ రైట్ వెయిట్ లాస్ ఇన్ 150th మూవీ. అండ్ సో వి టాక్ అబౌట్ ద బిగ్ స్టార్స్ అండ్ దెన్ వి ఆల్సో ది స్మాల్ అంటే మనకి మనకి తెలియకుండా అలా 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 ఉంటారు వాళ్ళు కూడా స్టార్స్, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ అవసరాల, ద వే హీ రైట్స్, ద వే హీ యూనో ద వే హీ హ్యాస్ దిస్ థింగ్. రాహుల్ రామకృష్ణ ఈ మధ్య నాకు చాలా ఇది ప్రియదర్శి, సో మెనీ యంగ్ యాక్టర్స్, సో మెనీ. అండ్ నౌ ఇట్స్ అంటే బ్రిమింగ్ విత్ హోప్, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇన్హిబిషన్ లేకుండా ఇలానే డైలాగ్ చెప్పాలి, ఇలానే చేయాలి, ఇలా ఉండాలి అని నేను ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు అది ఒకటి ఉండేది. బట్ టుడే యూనో యూ జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ ఐ థింక్ యూట్యూబ్ అండ్ ఆల్ దీస్ పీపుల్ ప్లాట్ఫామ్స్ హావ్ డన్ దాట్ ఫర్ పీపుల్ దట్ బికాస్ దే హావ్ సీన్ దాట్ లైక్ సినిమాల్లో ఎందుకు ఉండకూడదు ఇట్లా, యూనో వై వై కాంట్ ఇట్ బి సో అన్ఇన్హిబిటెడ్. సో మెనీ పీపుల్ హూ హాస్ గాట్ ఆపర్చునిటీ ఈవెన్ ఫ్రమ్ యూట్యూబ్స్ కదా, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రెవల్యూషన్ యూనో, అది దట్ ఈస్ బ్రాట్ ఇన్ బై దిస్. What kind of special association with Vijay Devarakonda you have? Vijay Thota, Vijay Thotti, and work wise we are really we were very passionate. And the cinema chesin tarvata ento kontha bonding aa kodi rojul time lo koncham closeness peragadam. Yeah, we had that. In fact nak Vijay acting chestap nak idi lekunde, but and I didn't know before that. And when I met him and when caravan lo memu kuchoni maatladukuntunappudu ఆ టైంలో యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ యూనో ఐ యూస్ టు బి వెరీ అమ్యూజ్డ్ అబౌట్ దట్ యూనో హీ యూస్ టు సే ఒక ఇల్లు కొనాలి యూనో అమ్మ వాళ్ళకి ఒక ఇల్లు కొనాలి ఇలా యూనో హ్యాడ్ ది స్మాల్ స్మాల్ డ్రీమ్స్ దట్ హీ హ్యాడ్ అండ్ హీ వాజ్ వెరీ రియల్ వెరీ సింపుల్ వెరీ రియల్ పర్సన్ అండ్ ఏంటో నా సినిమాలు రిలీజ్ ఒక్కటి సినిమా రిలీజ్ అవ్వట్లే అని ఒక భయం ఉండేది మనవాడికి లైక్ పెళ్లి చూపుల తర్వాత లాంగ్ గ్యాప్. కెన్ యూ ఇమిటేట్ విజయ్ దేవరకొండ? ఐ కాంట్. జస్ట్ ఎ సింగిల్ లైన్ ఎలా మాట్లాడతాడు మీతో మాట్లాడేటప్పుడు? ఐ కాంట్. సో ఎనీవే హీ వాజ్ హీ హ్యాడ్ దట్ వెరీ అలా సింపుల్ ఆలోచనలు లైక్ యూనో హౌ యూ ఆల్ గ్రో అప్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సీ దట్ యూనో హీస్ డూయింగ్ సో వెల్ అండ్ సో వండర్ఫుల్ ఇన్ హిస్ ఇన్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ రైట్ నౌ. అండ్ there are many stars like that awaiting now. I think that's it, this is the time. I have such great things to say. In fact Nani thought nenu even before the stardom happened and you know he was this thing. I used to get the great thing about Nani is he wants everyone to be successful and he has that. Nen paintings chestunnappudu Kamal painting na kavali annadu and kavali ante nenu maamula art show pedutunanu kamman. జనరల్ చాలామంది ఆర్టిస్టులు చాలామంది జనాలు దే జస్ట్ కమ్ టు ద ఆర్ట్ గ్యాలరీ అండ్ దే సే ఇక్కడ. బట్ నాని వాట్ యునో చాలా ఇంట్రెస్టింగ్ ద వే హీ జస్ట్ కేమ్ టు ద దిస్ థింగ్ అండ్ సెడ్ హీ జస్ట్ కేమ్ టు మీ సెడ్ నీది ఏ ఆర్ట్ ఎక్కువ బాగా ఇదవాలి చెప్పు అక్కడికి వెళ్ళి ఉంచుందో అది వెళ్ళి విల్ జస్ట్ టేక్ అయితే అన్నాడు. సెడ్ యా దట్స్ నైస్ యూనో వాడు వచ్చాడంటే ఆ ఫొటోస్ అని తీస్తారు అండ్ దట్ ఆర్ట్ విల్ బి ప్రమోషన్ చెప్పి యూనో సో హీ మేక్ షూర్ దట్ నీకేం కావాలి లెట్స్ ప్రమోట్ దట్ అండ్ హీ డస్ దట్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దట్స్ వై హీ ప్రమోట్స్ హిస్ ఫిల్మ్స్ వెల్ హీ ప్రమోట్స్ హిస్ పీపుల్ వెల్ సో హీ డిడ్ దట్. అది అయిపోయి సరే వెళ్ళిపోతాడు అనుకుంటే అలా కాదు మనోడు నేను ఒక పెయింటింగ్ కొంటాను నేను నా ఇదేంటంటే కొనక్కర్లేదు అండ్ ఐ కెన్ ప్రాబ్లీ సెండ్ సంథింగ్ టు యూ అండ్ కమింగ్ ఇయర్స్ ఫర్ మీ గ్రేట్ జస్ట్ ఫర్ మీ. సో పక్కన ఆల్రెడీ కొనేవాళ్ళు ఉన్నారు నువ్వు అంతే సెట్ నేను వచ్చి కొంటున్నానంటే అప్పుడు వస్తున్నా నువ్వు అర్థం కావట్లేదు కానీ హీ మేడ్ షూర్ దట్ హీ బాట్ ఇట్ అండ్ హీ మేడ్ షూర్ దట్ హీ బాట్ అన్ అదర్ పెయింటింగ్ ఫ్రమ్ మీ. మళ్ళీ కాల్ చేసి వన్ పెయింటింగ్ నేను ఒకటి చేస్తున్నానంటే ఈ పెయింటింగ్స్ బాగా ఉంటాయి ఇవి బాగా సక్సెస్ఫుల్ అవుతాయి ఇన్ఫాక్ట్ హోమ్ థియేటర్లో ఇలాంటి వాడొచ్చు కదా అన్నాడు. అండ్ వాడచ్చు కదా అనడం వరకు సజెషన్ ఆఫ్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక పని చేయి ఒక పెయింటింగ్ నాకి ఐ బై ఫ్రమ్ గ్రేట్ జెస్చర్ అంటే ఐఎమ్ సేయింగ్ సచ్ గ్రేట్ థాట్స్ ఇస్ యాక్షన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ వర్డ్స్ గ్రేట్ థాట్స్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ స్టార్స్ అండ్ వాట్ మేక్స్ దెమ్ యాక్టర్స్ అండ్ వీ హావ్ సచ్ పీపుల్ ఆల్ అక్రాస్ కళ్యాణ్ గారు ద వే హీ ఇస్ ఆయన చేసే చిన్న చిన్న జెస్చర్స్ it just you just want to stand up and you know shake hand and you should want to thank him shekhar garu the way he is the way he called me up and said no chaira architecture an cheppi. So these are the heroes that really you know pull up people and I think we all have to have that positive mindset of
టాకింగ్ అండ్ బ్రింగింగ్ పీపుల్ అప్ అండ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్స్ చిన్న చిన్న వాళ్ళు ఒక చిన్న చిన్న మంచితనాలు ఆర్ గ్రేట్ థింగ్స్ ఉంటాయి, సో వాళ్ళని ఎలాగ మనం చేయాలి, దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మీరు మెన్షన్ చేసిన స్టార్స్, పవన్ కళ్యాణ్ ఇంకో ఎత్తు, పవన్ కళ్యాణ్తో కలిసి చేయాలని మీలాంటి పర్సన్స్ అండ్ యూనో ప్రతి ఆర్టిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు తనతో కలిసి వర్క్ చేయాలని చెప్పేసి. బట్ నౌ హీఈస్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ పొలిటికల్లీ హీఈస్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్. ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఇన్ ఏపీ ద మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్, ఏమనుకుంటున్నారు ఆయన పొలిటికల్ జర్నీ గురించి? అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ సీక్ సక్సెస్, సీ సక్సెస్, దే వుడెంట్ హ్యావ్ వాళ్ళు ఒక చిన్న అడుగు వాళ్ళు ఏ ఉండకపోవచ్చు, కానీ మనం సక్సెస్ అయ్యామా ఫెయిలియర్ అయ్యా అని జడ్జ్మెంట్ చేయడానికి మనం వాళ్ళే ముందు నుంచి ఉంటారు. సో ఎలాగైతే ఇందాక మనం అనుకున్నట్టు నేను సినిమాలో నేను ఎంత సక్సెస్ఫుల్ అయినది అవతల వాడు ముందే వాడు లెక్కేసుకుంటాడు అనమాట, ఇంత చేస్తే ఇంత అని చెప్పి. బట్ మనం మన సక్సెస్ మనది ఒక రాసి ఉంటుంది ఆల్రెడీ, మనది ఒక జర్నీ ఉంటుంది, ఆ జర్నీని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాం. సో నా ఉద్దేశంలో కళ్యాణ్ గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ హీఈస్ డూయింగ్ ఇన్ వాట్ హీస్ డన్. హీ వాంటెడ్ టు బీ ద వాయిస్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ థింక్ హీఈస్ ఆల్రెడీ బీన్ దట్. కాటం రెడ్డి చేసేటప్పుడు ఆయన ఎప్పుడు ఒక చాలా స్ట్రాంగ్లీ చెప్పేవాళ్ళు దట్ జనాలు చెప్పాలనుకుంటున్న ఆవేదన, వాళ్ళు అనుకుంటున్న బాధ చెప్పాలనుకున్న ఈక్వల్ ప్లాట్ఫామ్ దొరకట్లే, వెరీ అంటే ఓపెన్ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ లైక్ యూనో అరే వీడి దగ్గరికి వెళ్తే యూనో ఒక ఒక కనీసం ఆ మాట కనీసం నేను అనుకున్నట్టు బయటపడుతుంది, నాట్ లైక్ నేను అనుకుంటున్నది ఇలా కానీ అతనేమో వేరే రకంగా కాంట్రాక్టర్ రూపంలో లేదా దీని రూపంలో డబ్బులు ఎలా సంపాదించేసని వాడు ఒక స్కెచ్ చేసి ఇలాంటి ఒక ఇది ఉంటుంది. బట్ వేరాజ్ కళ్యాణ్ గారికి ఆ వాయిస్ వినిపించాలని అయితే ఆయన ఆవేదన ఉండేది అండ్ హీ యూస్ టు బి సో స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ ఒపీనియనేట్ అబౌట్ డిమానిటైజేషన్ అయినప్పుడు కానీ అయినప్పుడు నాకే లోపల ఫీల్ ఉండదు ఇంత పెద్ద స్టార్ ఈయన రేపు పొద్దున ఏమన్నా యూనో ఇలాంటివి అంటున్నారు యూనో ప్రైమ్ మినిస్టర్ మీద లబ్ధి మీద వైజ్ రిస్కింగ్ వై ఇంత యూనో వై హ్యాస్ గుడ్ లైఫ్ హ్యాపీగా ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఆయన సక్సెస్ అవుతారా ఈ ఎలక్షన్స్? హీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఐ హావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన సక్సెస్ఫుల్ అనేది జనాలు నేను అలా జగన్ పీకే కలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా. I cannot ante I don't value I don't regard analyze. Such things. I don't analyze such things. So on that regard I think if a person has started a journey, ayana oka simple party symbol pettadaniki enta kashtapadaru na telusu, aa party symbol petti daniki andaru party name pedithe janalu opposition vallu they you know everyone not you know people write fake letters and say idu pettakudadu idu దానికి అటెండ్ అవ్వాలి. హీ హాస్ టు రైట్ లెటర్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ లాయర్ ఇస్ అంటే ఇంత ఉంటుందండి వెనకాల వర్క్. అదంతా చూసిన నేను ఇవాళ వెన్ హీఈస్ ఫ్లరిషింగ్ హీస్ టాకింగ్ విత్ హిస్ పార్టీ సింబల్. ఒకవేళ మీకు కాల్ చేసి కమల్ నాకు జనసేన ఆఫీస్ అమరావతిలో కొంచెం స్టైలిష్ గా పెట్టాలనుకుంటున్నాటెక్చర్ వర్క్ అంటే ఆయన హైపోథెటికల్ కూడా వెరీ నైస్ జెస్చర్ వండర్ఫుల్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. ఇన్ఫాక్ట్ ఎట్లా చేస్తారు అట్లా ఆపర్చునిటీస్? వెరీ సింపుల్, ఈజ్ అ వెరీ సింపుల్ పర్సన్ అండ్ ఆయనకి ఆడంబరాలు ఇవేం నచ్చదు అండ్ ఆడంబరాలు చేసే మనుషులు నచ్చదు. అంటే ఇది అంటే నేను ఒకవేళ ఏదైనా చేద్దాం సో ఆయన స్టైలిష్ గా అనే వర్డ్ వాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన హీ వుడ్ థింక్ అబౌట్ వాట్ స్టైలిష్ లోనే డీసెంట్ స్టైలిష్ ఆర్ వాటెవర్ ఆడంబరాలు లేకుండా వాటెవర్. సో ఐ థింక్ నో ఐ డెఫినెట్లీ థింక్ హీ వుడ్ థింక్ అబౌట్ ద పీపుల్ అండ్ ఐ థింక్ దట్ రేషనల్ గా ఆలోచిస్తారు. And that's the first thing about architecture. So architecture lo first you think about where people would come from, vallu ochinappudu vallaki sadupayalu unnaya leva, vallaki water unda leda, like chaala mandi cheptuntaru ayana and farmers kelthe you know the way he himself plucks the jamkayalani teesi intiki velladappudu daarla tintu vellu ani cheppistuntaru. So ilantivi ante I think he will be very pro people and the way vallakunna aa office kavalsina sadupayalu avi. I think that's where architecture should begin and that's where it should end. అక్కడ నుంచి దాన్ని ఎంత రూపకల్పన చేయాలనేది జనరల్లీ యాజ్ ఆర్కిటెక్ట్ వీ డూ దట్ ఎడిషనల్ ఆయన సైకాలజీ ప్రకారం ఆయన దీని ప్రకారం లైక్ శేఖర్ది ఆయన హీస్ వన్ హూ రెవల్యూషనైజ్డ్ యూనో ఆ టైంలో చాలా కమర్షియల్ మాస్ సినిమాలు వచ్చాయి. ఆయన ఒక చిన్న లేడీస్ అండ్ మీ హీరోగా చూపిస్తూ అండర్లైన్ కరెంట్ లో మన సోషల్ ఇష్యూస్ ఫిదాలో ఆ ఇల్లు భానుమతి ఇల్లు
ఎన్నో చూస్తుంటాం మనం పల్లెటూర్లకి ఎన్నో చూస్తాం, కానీ శేఖర్ కమల కెమెరాకి ఆ ఇల్లు చిక్కిన తర్వాత దాని రూపురేఖలే మారిపోతాయి. కరెక్ట్. అండ్ ఆయన థాట్స్ ప్రకారం, సో ఆయన ఇల్లు చేసేటప్పుడు ఐ వాంట్ టు యూజ్ వైట్ అండ్ వెరీ, ఆయన ఒక ఈ సమన్ హూ హి రియలీ బ్రాట్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. సో ఐ యూజ్ దట్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇన్ హిస్ బిల్డింగ్, దో హీ మే నాట్ బి లైక్ ఇలా చేయి నేను ఇలా, ఆయన ఎప్పుడు అనేవాళ్ళు నేను అరే నాకు కావాలని నువ్వు ఎకో ఫ్రెండ్లీ నేను ఎట్లా కనిపించడానికి చేయకు అనేవాడు, అంటే డోంట్ మేక్ మి అన్రియల్ అనేవాడు. సో అలాగా అవుతూనే ఆయన రిప్రజెంట్ చేసే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని చూపించారు. అండ్ ఐ థింక్ కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇఫ్ ఎనీ ఆర్కిటెక్ట్, నేననే కాదు ఎవరు చేసినా, ఐ థింక్ దే షుడ్ బ్రింగ్ ఇన్ దట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ దట్ హీ హ్యాస్. ఆయన ఉన్న మనసులో ఉన్న భావాలను అవి ఐ థింక్ దట్ బిల్డింగ్ షుడ్ రిప్రజెంట్, ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ విచ్ ఇస్ కామన్. నేను ఊహించలేను, నేను కళ్యాణ్ గారికి ఉన్న థాట్స్ వెరీ గ్రేట్. సో ఆయనకు ఉన్న ఆర్కిటెక్చర్ కూడా అంతే గ్రేట్గా, అంత అంత సింప్లిఫైడ్గా ఉండాలి. కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో ఆ జీలు ఇప్పటిదాకా ఎనర్జీ వచ్చింది. ఆయన ఆయన కూర్చొని మాట్లాడుతుంటే అంతే 100 పీపుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయన సినిమా చేసేంత వరకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరు క్వశ్చన్ చేయలేదు, బట్ ఒక్కసారి పొలిటికల్ గా ఎంటర్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక పర్సన్ పొలిటికల్గా క్వశ్చన్ చేయకుండా ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగత జీవితాన్ని తీసుకొస్తున్నారు కదా. యా ఇట్స్ అన్నెసరీ అండ్ అంటే సీ ఎవ్రీవన్ హ్యాస్ పర్సనల్ లైఫ్ అండ్ దే హ్యావ్ టు దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. సో బట్ ఐ థింక్ అంటే దీంట్లో తప్పు అనేది ఏం లేదండి. బేసికలీ తప్పు అంటే నీకు అసభ్యంగా మాట్లాడడం నీకు అలవాటు అయిన మాట్లాడుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నావురా అని చెప్పొచ్చు, కానీ ఒక లీడర్ అనేవాడిని ఈ షుడ్ బి ఓపెన్ టు టేకింగ్ ఆల్ ద యునో క్వశ్చన్స్. సో పీపుల్ విల్ అనలైజ్ బికాస్ దే సీ హిమ్ యాజ్ అ లీడర్. ఇఫ్ దే డోంట్ సీ హిమ్ యాజ్ అ లీడర్ దే వోంట్ క్వశ్చన్ హిమ్, కేర్ అబౌట్ హిమ్. ఆయన అంత క్వశ్చన్ చేస్తున్నారు అంటేనే ఆయన ఒక లీడర్ లాగా చూస్తున్నారు. ఆ లీడర్ లాగా చూస్తున్నప్పుడు ఆయన ఇది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పర్సనల్ విషయాలు మాట్లాడలేదండి అలా అని చెప్పి మహాత్మా గాంధీ గాంధీ రీసెంట్ గా యూట్యూబ్ లో ఇందిరా గాంధీ పర్సనల్ విషయాలు కూడా తెస్తున్నారు కదా. అలానే గాంధీ ఇది అవ్వలేదా, ఆయన సొంతంగా ఆయన రాసుకున్నాడు పర్సనల్ విషయాలు ఏంటని. ఇప్పుడు నా పర్సనల్ విషయాలు మాట్లాడాలని నేను చేయడం పీపుల్ విల్ నాట్. ఇప్పుడు నా పర్సనల్ విషయాల మీద ప్రాబ్లీ వాళ్ళకి ఒక గాసిప్ లా ఉంటుంది తప్ప నన్ను లీడర్ గా చూస్తే అరే నీ పర్సనల్ లో చేసినవి కెన్ యూ యూ హౌ డూ వీ నో దట్ యు ఆర్ ద రైట్ లీడర్ అని క్వశ్చన్ చేసేది ఉంటుంది. అండ్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ ఎనీ లీడర్ ఎనీ గ్రేట్ లీడర్ will walk away from it, they will analyze it, have to face it, and they will face it. And in ila undal alanna cheppanu mana basically they themselves will come out of it. And I don't see it as a wrong thing. People should be open to questioning and they are questioning ante idi asabhyanga maatade vaadni vaadiki manners ledara ankovadam tappa manam em cheyalem adu undagurudu ante no manners ayithe undali kada basically. సో అది లేదని లేని వాళ్ళు గురించి ఏంటంటే ఐ రియలీ డోంట్ ఐ థింక్ దే హావ్ టు జస్ట్ లెర్న్ మేనర్స్ అంటే. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులకు మీరు మంచి కొడుకు అని తెలుస్తుంది. అట్లాంటి తల్లిదండ్రులకి మీరు చెప్పే మంచి మాట ఏంటి? నేను ఐ రియలీ ఐమ్ అ వెరీ వెరీ నైస్ సన్. ఐ థింక్ ఐ విష్ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ అ సన్ లైక్ మీ అండ్ దేర్ ఆర్ మెనీ సచ్ వండర్ఫుల్ సన్స్ అరౌండ్ అవుట్ దేర్ sons and daughters. You know, I ఇప్పుడు నేటి తరం అమ్మ నాన్నకి కమల్ కామరాజు చెప్పే మంచి మాట పేరెంట్స్ కి మనం చెప్తామండి వాళ్ళకి ఇది. ఐ థింక్ దే లీడ్ అవర్ వాళ్ళకి మనకి జన్మనిస్తారు, మనకి ఒక లైఫ్ ఇచ్చారు అండ్ దే గివ్ అస్ ఒక 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 రూపాన్ని ఇస్తారు. బట్ ఐ థింక్ పేరెంట్స్ మనకి ఎంతైతే స్ట్రెంగ్త్ని మనకి కూడగట్టుకొని మనకి ఇస్తున్నారో మనం అంతే స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే నేను పేరెంట్స్కి చెప్పట్లేదు, నేను యాక్చువల్లీ ఐ వాంట్ టెల్ ద సన్స్ అండ్ ద డాటర్స్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అండి. అంటే మనము నేను చాలా విషయాలుగా మా ఆఫీస్లో స్టాఫ్ కానీ ఫిల్మ్లో స్టాఫ్ కానీ చాలామంది కలిసినప్పుడు మాట్లాడుతుంటాను అండ్ దే వెరీ బిజీ, వాళ్ళు ఏదో చేస్తే అది చేస్తాను ఇది అంటారు. I said, there'll be just can you think that, you know, one day your parents will be there, oka roju undaru mi amma nanna undaru, and aa roju nuvu koochuni
ఇంకొన్ని రోజులు నేను వాళ్ళతో స్పెండ్ చేసి ఉంటే బాగుండేది, అరే నేను అప్పుడు యాక్చువల్గా వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా. అప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా అది తిరిగి రాదు. సో నీకు డబ్బులు ఉన్నప్పుడు టైం లేకపోయినా టైం కుదుర్చుకో, డబ్బులు లేకపోయినా డబ్బులు కుదుర్చుకో, బట్ మేక్ ష్యూర్ దట్ యూ డూ దాట్ ఫర్ యువర్ పేరెంట్స్. బికాస్ ఫైనలీ నువ్వు ఎంత కష్టపడినా ఆ ఎలిమెంట్ వేరే వాళ్ళు కూడా తీసుకురాలేరు. నేను పోయిన డబ్బులు పెట్టి కనుక్కుంటాను ఒక అమ్మా నాన్నని, నాకు ఏదో టైమింగ్ ఉండండి, దట్ ఎమోషన్ దట్ యు హ్యావ్ కనెక్ట్ విత్ దెమ్. ఇఫ్ యూ జస్ట్ టేక్ దెమ్ ఫర్ సమ్ స్మాల్ థింగ్, ఇంకోటి ఏదో సినిమాకి వెళ్ళండి, లేకపోతే తిదెళ్ళండి వాళ్ళతో పాటు, లాట్ ఆఫ్ పీపుల్ మిస్ ఇట్ అండ్ దే థింక్ దట్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్ వాళ్ళు ఇద్దరుతున్నాడు, బట్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దే ఫర్గెట్. అండ్ ఐ థింక్ దట్ ఇఫ్ ద కిడ్స్ కెన్ డూ, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఫర్ మీ. ఇది పేరెంట్స్ దే ఆర్ లవ్లీ, దే వండర్ఫుల్, హౌఎవర్ దే ఆర్, కొంతమంది ఇంతే చేయగలుగుతారు, కొంతమంది ఎక్కువ చేయగలుగుతారు, కొంత తక్కువ చేయగలుగుతారు, బట్ వాళ్ళు వాళ్ళని మనం రీజన్ కూడా పెట్టకూడదు ఫర్ అవర్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్. సక్సెస్ వచ్చింది అంటే నువ్వేం నేర్చుకున్నావు సొసైటీ నుంచి, నిన్న సొసైటీలో పెట్టడానికి కారణం అప్పుడప్పుడు పేరెంట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నీకు ఇంగితంగా ఉండాలి దట్ హౌ యూ వర్క్ అరౌండ్ దట్. సో సమ్టైమ్స్ ఐ ఆల్వేస్ సే దట్ పేరెంట్స్ ఆర్ ఆల్ ద టైమ్ రైట్. వాళ్ళు కూడా ఎప్పుడు కరెక్ట్ అవ్వలేరు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే హక్కు పేరెంట్స్ ఇవ్వాలి. చాలామంది పేరెంట్స్ ఆ హక్కు ఇవ్వరు. పేరెంట్స్ కిడ్స్ వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాలి, దట్ యూ కెన్ క్వశ్చన్ మీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ అండ్ ఐ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యూ అనే చెప్పాలి. బట్ లేదు, ఇలా బాక్స్ గీసాను దీంట్లోనే ఉండండి, దీంట్లోనే చేయాలని మాత్రం, అది మాత్రం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గుడ్ పేరెంట్హుడ్. అలాంటి అది గుడ్ నాట్ పే గుడ్ ఇది. సో దాట్ ఐ థింక్ ఇఫ్ యూనో దే షుడ్ డెఫినెట్లీ బి యూనో, ఐ డోంట్ సీ హోప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఇది వాళ్ళ కిడ్స్కి. ఓకే, చాలామంది కమల్ కామరాజ్లో ఒక రైటర్ని చూసుండొచ్చు, ఒక ఆర్ట్ డైరెక్టర్ని చూసుండొచ్చు, ఒక ఆర్టిస్ట్ని చూసుండొచ్చు, ఆర్కిటెక్చర్ని చూసుండొచ్చు, కానీ ఈరోజు నా ఇంటర్వ్యూలో మాత్రం నేను ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ని చూశానని చెప్పాలి. ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, ఆయన షేర్ చేసుకున్న విషయాలు కానీ, పర్టికులర్గా తల్లిదండ్రులు, వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, సాధారణంగా సినిమా వ్యక్తులు అంటే ఏ హీరోయిన్ గురించో, లేకపోతే అడ్ మోస్ట్ అడ్మైరింగ్ పర్సనాలిటీ, మోస్ట్ అడ్మైరింగ్ స్టారు, లేకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పనిచేసిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవి రొటీన్గా మనం చూసి ఉంటాం కానీ, బట్ దిస్ ఇంటర్వ్యూ విల్ బి డెఫినెట్లీ అవైలబుల్ ఇంటర్వ్యూ, అండ్ యూత్కి ఎక్కువగా చాలా మోస్ట్ వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఆయన చాలా విషయాల గురించి మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ద మోస్ట్ హ్యాపెనింగ్ సబ్జెక్ట్ అని చెప్పాలి, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, దీని ఎఫెక్ట్ ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాదు ఆయన ఎప్పుడో సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోయారు, హీఈస్ ఆల్రెడీ సక్సీడెడ్, ఒక మంచి వ్యక్తిగా సక్సెస్ అయ్యారు, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆయన సక్సెస్ అయ్యారు, అండ్ అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా పొలిటికల్గా కూడా సక్సెస్ అవుతారని నమ్ముతున్నానని చెప్తున్నారు. అండ్ ఒక స్టార్ కో స్టార్ గురించి గొప్పలు చెప్పాలన్నా, వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలన్నా అంతగా మాటలు రావు చాలామందికి, బట్ అవన్నీ కాకుండా ఒక విజయ్ దేవరకొండ గురించి కానీ, నాని గురించి కానీ చాలా గొప్పగా చెప్తూ, వాళ్ళు జస్ట్ మన ఆర్ట్ గ్యాలరీకి వస్తే చాలు అనుకుని ఒక చిన్న హ్యూమన్ మెంటాలిటీని తను ఎక్స్ప్రెస్ చేశారు. ఇట్స్ సో వండర్ఫుల్ స్పెండింగ్ టైమ్ విత్ కమల్ కామరాజు. దిస్ ఇస్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కమల్ కామరాజు అండ్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భవాని హెచ్డీ.